హృదయో భవ. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మనదే దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పడము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామె మధుమాధవీజ. తెలుగు ఛందస్సుల్లో తరువోజ ఛందస్సు మొట్టమొదటిది. నన్నయ్య గారు భారతం రచించడం, దాన్ని ఆదికావ్యంగా మనం పరిగణించడం జరుగుతోంది. అది లిఖిత ప్రతిగా దొరికినటువంటి మొదటి కావ్యం తప్పితే పాటలు కానీ పద్యాలు కానీ అక్కడేం మొదలవ్వలేదు. కావ్య రూపంలో దొరికింది మొదటిది కాబట్టి ఆది కావ్యం అన్నారు, ఆయన్ని ఆదికవి అన్నారు. కానీ అంతకుముందే పాటల రూపంలో జనం వాడుకలో ఉండేటువంటి పద్యాల రూపంలో శాసనాల మీద చెక్కిన పద్యాల రూపంలో తెలుగు భాష కవితారూపకంగా ఛందస్పరంగా ఉంది. అలాగా ఏదో 8వ శతాబ్దంలోనే పండరంగని అద్దంకి శాసనంలో తరువోజలో శిలాశాసనాలు ఉన్నాయి. ఆ అద్దంకి శాసనమే శాసనపరంగా మనకు దొరుకుతున్న ఆధారాల్లో మొదటిది. అందులో వాడిన ఛందస్సు తరువోజ, అందుకని తెలుగులో దొరుకుతున్న వాటిలో మొదటి ఛందస్సు తరువోజ అంటారు. మనకి సృష్టిలో మొదటి దైవం తల్లి కాబట్టి నేను కూడా ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఎవడో తరువోజ మీద ప్రత్యేకంగా అద్దంకిలోనే ఉత్సవాలు చేస్తే ప్రత్యేకం మాతృప్రార్థన పేరు మీద మా అమ్మ మీద అన్ని పద్యాలు తరువోజులోనే రాశాను, ఓ 8 పద్యాలు. అందులో ఇది మన తల్లి తరువోజ మన మన పూజ. మన మనస్సులో మొట్టమొదట ప్రార్థించాల్సినటువంటి దైవం తల్లి, తరువాత తండ్రి, తరువాత పాఠం చెప్పినటువంటి గురువు, ఇక తర్వాత అతిథి అంటే సమాజం అంతా అని అర్థం. అతిథి అంటే ఏదో మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సమాజం అంతా కింద లెక్క. అందుకని ఆ తల్లి ప్రేమ ఎటువంటిది అంటే నిత్యము మనస్సులో మనం గుర్తు చేసుకోవలసింది దాన్ని. మన తల్లి పద్యము మధుర ఖాద్యము, తెలుగు పద్యం ఎంత తీయగా ఉంటుందో తల్లి ప్రేమ అంత తీయగా ఉంటుంది. ఒక మధురమైన ఖాద్యం, మధురమైన పదార్థం లాంటిది. మన జీవితం అంతా ఆవిడికి నైవేద్యమైతే తల్లి అంటే అక్కడి నుంచి భారతమాత, భూమాత అన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు జీవితాన్ని నైవేద్యం చేసినటువంటి సంతానం యొక్క జీవితం ధన్యమైంది. అలాగే మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్ మనెడు పద్మము. తల్లి ఒడి ఒక తేనెకి నిలయమైనటువంటి కాసారం, మధు కాసారం. నీళ్లుంటేనే సరస్సుకు చాలా విలువ ఉంటే పూర్తిగా తేనె ఉంటే ఇంకెంత విలువ ఉంటుంది. అందుకని మధుర సాశయం, ఒట్టి జలాశయం కాదు మధురసాని కాశి. కాసారంలో చెరువులో సాధారణంగా పద్మాలు బాగా పెరుగుతాయి కాబట్టి మన దేహం ఆ యొడిన్ మనడు పద్మము. మన దేహం ఆ కాసారంలో పుట్టి పెరిగినటువంటి పద్మమే. ఇది తల్లిదండ్రుల సేవకి అంకితం కావాలి. అలాగే మన తల్లి చిత్తము మధుర గీతము, తెలుగులో మంచి పాట పాడితే ఎంత అందంగా ఉంటుందో తల్లి మనస్సు అంత అందంగా ఉంటుంది. అది మేము చదివినటువంటి రోజుల్లో ఆ తరగతుల్లో ముందు ఆ పుస్తకం కంఠస్థం చేయించేవారు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అని మొదలుపెట్టి
వరుసగా పుస్తకం అంతా కంఠస్థం చేయించేవారు. పాఠం అప్పగించుకోవడమే మాస్టర్ ఇలా టెక్కు పెట్టేసి చెప్పి ఇంతవరకు అప్పగించాలి రా అబ్బాయి అనేవారు. రోజుల్లో అదే చదివేవాళ్ళు. తెలుగు పుస్తకం నోటికి రానివాడు ఆ తరగతిలో తప్పినట్టే లెక్క. తెలుగు పుస్తకం మొత్తం అప్పగించాలి. అలాగే పాఠం కంఠస్థం చేయడం చిన్నపిల్లలకి ధారణాశక్తి చాలా విపరీతంగా ఉంటుంది. మమ్మల్ని ఏదో ధారణ అంటారు, కానీ నిజానికి 10 ఏళ్లలోపు పిల్లలు సరిగ్గా ధారణ చేయాలని పట్టుబడితే నన్ను మించి ధారణ చేయగలరు, సందేహమే లేదు. మీ పిల్లల్ని అనుమానించకండి, ఏదో చిన్నపిల్లలు. వాళ్ళకి ఆ ధారణాశక్తి చాలా గట్టిగా ఉంటుంది. అందుకే ఆ చిన్నతనంలో పద్యాలు శ్లోకాలు ఇంగ్లీష్లో కూడా ఉండేటువంటి స్టాంజాలు వంటివి బాగా కంఠస్థం చేయడం నేర్పాలి. ఎందుకంటే ఆ చిన్న వయసులో అవగాహన శక్తి తక్కువ ఉంటుంది, ఈ అధ్యయన శక్తి కంఠస్థం చేసేటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. విన్నదాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు వాడు. అందుకని ముఖ్యంగా తల్లి కానీ తండ్రి కానీ పద్యాలు పాడుతూ ఉంటే పైకి దాన్ని వెంటనే పిల్లలు కంఠస్థం చేస్తారు. అలాగ తెలుగు పుస్తకం మొత్తం కంఠస్థం చేయించేవారు. ఆ రకంగా అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే మాటలు మొదట కనపడితే మాకు అప్పుడే అర్థమైంది. తర్వాత పెద్దలు చెప్పడం వల్ల ఇవి సామాన్యమైన మాటలు కావు. మానవ జీవితంలో సాధించవలసిన 4 పురుషార్థాలని ఈ 4 మాటల్లోనూ పెట్టారు అని మాకు అర్థమైన తర్వాత కాస్త పరిశోధనాత్మక దృష్టితో ఆలోచిస్తే నాకే తోచింది. ఊరికే ఎందుకు పెడతారు అవి? అమ్మ అంటే ధర్మం, ధర్మార్థకామ మోక్షాలు కదా మనం సాధించాల్సినవి. హిందూ ధర్మం ప్రకారం మనిషి ధర్మంగా ఉండాలి. ఆ ధర్మంగానే అర్థం సంపాదించాలి డబ్బు. ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కోరికలు తీర్చుకోవాలి. అదే కామపురుషార్థం. ఇక ఆ కోరికలు ఎప్పుడూ అలా పుడుతూనే ఉంటాయి. విపరీతం ఎంత తీరినా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఇదే జీవిత సారం. అంచేత హిందువు అయిన వాడెవడు ఆందోళన చెందడు. హిందువు జీవితం నిర్ధారితం, నిశ్చితం, ఖచ్చితంగా ప్రణాళికాబద్ధం. జీవిత లక్ష్యాలు ఏమిటంటే 4 ధర్మం, ధర్మం ద్వారా అర్థం, ధర్మార్థం ద్వారా కామం, కోరికలు తీర్చుకోవడం పరిమిత పద్ధతులు. మా ఇష్టం వచ్చిన కోరికలు కాదు అక్కడ. ఆ కోరికల్లో పడి కొట్టుకుపోకుండా కోరికలు అలా పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కోరికల్ని త్యజించి వాటి మీద దృష్టి పెట్టకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యం. సరిగ్గా మన తెలుగు విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా ఈ 4 చెప్పారు. అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక, చిలుక కామానికి, ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. ఎందుకంటే అమ్మ నుంచే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. ముందు పుస్తకం ద్వారా తెలుసుకుంటాం, పుస్తకం కంటే ముందు అమ్మ చెబుతుంది ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, ఇలానే ఉండాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇలా కాళ్ళు కడుక్కోకుండా అన్నం తినకూడదు, చేతులు కడుక్కోకుండా అన్నం తినకూడదు, పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నాయంటే లేచి నిలబడు, అన్నం ఏదో ఊరికి ఓ నిక్కర వేసుకుని చొక్కా లేకుండా ఉండడం అనుకోవాలి, ఎవరో వచ్చారు చొక్కా వేసి కనపడ అలా కనపడకూడదు, ఇలా అన్ని ఆచరణపూర్వకమైన ధర్మాలన్నీ తల్లి చెబుతుంది. అందుకని అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, ఒక ఆవే కాదండి, గేదెలు అన్నీ వస్తాయి, పశుజాతి అంతా. ఇవాళ పాడి పరిశ్రమ లేకపోతే పరిశ్రమే ఉంది, పాలు పెరుగు వెన్న ఎలాగ అంచేది. ఆవు ఆర్థికం, అర్ధపురుషార్థం. వెనకటి రోజుల్లో అయితే గోవుల్ని ధనంగా భావించేవారు. గోధనం, తెలుగులో ద్వంద్వ సమాసాలను ద్విగు సమాసం అంటారు. ద్విగుహు అంటే 2 ఆవులు అని అర్థం. ద్విగుహు అంటే 2 ఆవులు, దోవు గావో ఎస్సి సహా ద్విగుహు అని అర్థం. 2 ఆవులు కలిగినవాడు అంటే 2 ఆవుల్ని ఇవాళ మనం 100 రూపాయల నోటు ఎలా అనుకుంటాం అలా భావించేవారు. 2 ఆకులు ఇస్తే 100 రూపాయలకి ఏ వస్తువు వస్తుంది, ఆ వస్తువు వచ్చేది. అప్పట్లో ఈయన కరెన్సీ లేదు, బంగారు నాణాలు అందరికీ దొరకవు, రాగి నాణాలు ఏమో చాలా చిన్నవి విలువలో. అందుకని గోవుల్ని ధనంగా ఉపయోగించేవారు. అలాగే ద్విగుహు, పంచగవం 5 ఆవులు ఇస్తే ఒక వస్తువు వచ్చేది, అలాగే శతగవం 100 ఆవులు ఇస్తే ఓ ఇల్లు ఇచ్చేవారు. బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. అందుకే ఆ రోజుల్లో గోదానాన్ని చాలా పుణ్యమైన విశేషంగా చెప్పారు. గోదానం అంటే ధనదానమే, గోవులు ఇస్తే ధనం ఇచ్చినట్టే. అందుకని ఆవు ఆర్థికం, అర్ధపురుషార్థం. అలాగే ఇల్లు కామపురుషార్థం. ఎందుకని కామపురుషార్థంతో కామవాంఛలతోటే కదా, కోరికలతోటే కదా మనిషి పెళ్లి చేసుకునేది. ఒక్కడగా ఉండలేక ఇద్దరు కావాలనుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు 22 అయ్యారు, 32 అయ్యారు, ఎంతైనా అయ్యారు, ప్రపంచం అంతా అలాగే వ్యాపించింది. అంటే సంసారానికి మూలం కామపురుషార్థం. సంసారం ఎవరు అంటే ఈ పెళ్ళైన వాడిని ఏమంటాం మనం తెలుగులో, ఓ ఇంటివాడు అయ్యాడంట. వాడికి ఇల్లు లేకపోయినా సరే పెళ్ళైతే చాలు, ఓ ఇంటివాడు అయ్యాడంట. కష్టపడి 10 లక్షలు పెట్టి, 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడంటాం, ఇంటివాడు అయ్యాడు అనం. ఆయన ఇల్లు కట్టుకున్నాడు లేదా కొనుక్కున్నాడంటారు. పెళ్ళైతే మాత్రం వాడు బస్టాండ్లో కాపురం పెట్టినా సరే ఈ మధ్య ఇంటివాడు అయ్యాడండి, ఈ ఇల్లు ఎక్కడదే. పెళ్ళైన వాడిని ఇంటివాడు అయ్యాడని ఎందుకంటారు అంటే పెళ్ళైతే గృహిణి, గృహముచ్చేది, భార్య ఉంది అంటే ఇల్లు ఉన్నట్టే. అంచేది ఇంట్లో ఆడవాళ్ళు పెత్తనం చేస్తే కంగారు పడకండి, వాళ్ళే చేయాలి పెత్తనం. మనం మాట్లాడుకోరుకోవడం మంచిది. మన రాష్ట్రం పేరే ఏపీ, ఏపీ అంటే ఆడపెత్తనమే ఇంకా మాట్లాడద్దు.
నేను ఒప్పేసుకున్నాను, మీరు ఒప్పేసుకోండి, గొడవలేదు. ఆ గొడవ ఏదో వాళ్ళు పడతారు, ఎందుకు వచ్చింది అంచేత. ఇల్లు ఇల్లాలు ఉంటే ఇల్లు ఉన్నట్టే, గృహిణి గృహం వచ్చితే పెళ్ళైన వాడికి సంసారం ఉంటుందండి. పిల్లలు ఉంటారు, ఓ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వస్తుంది, తర్వాత ఎంతకాలం బయట ఉంటాడు. అంచేత ఇల్లు కామ పురుషార్థానికి ప్రత్యేక, అమ్మ ధర్మానికి ప్రత్యేక, ఆవు అర్ధ పురుషార్థానికి ప్రత్యేక, ఇల్లు కామ పురుషార్థానికి ప్రత్యేక, ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక అని వేరే చెప్పక్కల. ఇది ప్రాచీన కాలంలో తెలుగు విద్యా విధానం. అంటే 1వ తరగతి తెలుగు పుస్తకంలో మొదటి పుటలో జీవిత లక్ష్యాన్ని మొత్తం నిర్దేశించి చెప్పిన ఏకైక భాష తెలుగు భాష, ఏకైక జాతి తెలుగు జాతి. ఇంగ్లీషు సహా, హిందీ సహా, చివరికి సంస్కృతం సహా ప్రపంచంలో ఏ భాషకి ఈ సౌభాగ్యం లేదు. అటువంటి భాషను మనం ఈవేళ కోల్పోతున్నాం, అది మన పిల్లలకు అందడం లేదు. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడం అండి, అదేదో మాట్లాడడం లేదు, కమ్యూనికేషన్, ఈ పిచ్చి మాటలు చెప్పకూడదండి. భాష కోల్పోవడం అంటే భగవంతుడిని కోల్పోవడమే. ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 భగవంతుడిని చేరుస్తాయి కదా. మరి అవి తెలుగు పుస్తకంలో 4 మాటల రూపంలో ఉంటే అవి వేళ మనం నేర్పకుండా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాక్, 4 దిక్కుమాలిన మాటలే, ఒక్కదానికి కూడా ఉపయోగం లేదు. ఏ ఫర్ యాపిల్ ఆ ముందు తిండే, చిన్నపిల్లాడికి తిండే, అమ్మక్కర్లేదా, ఆవక్కర్లేదా, దేవుడు అక్కర్లేదా, తిండా, దున్నపోతులాగా, నీ తిండి నువ్వు తిని, నీ బతుకు నువ్వు బతుకు. పోయిన తర్వాత ఏమైనా మంచి బతుకు ఉందా, బీ ఫర్ బ్యాట్, నీకు చదువు అక్కర్ల, 4 ఇటక మొక్కలు చూసుకో, తాటికమ్మ పెట్టుకో, బయటికి వెళ్ళి కొట్టుకో, క్రికెట్ ఆడుకో. నీకు విరాట్ కోహ్లీ ఆదర్శం, ఇంకోటెవడో ఆదర్శం, సరస్వతీదేవి అక్కర్లే, ముందు తిండి తర్వాత ఆట. చదువు ఎందుకు వస్తున్నాడు వాడికి, వాడు తింటున్నాడు ఆడుకుంటున్నాడు. పోయిన తర్వాత ఏమైనా మంచి మాటలు ఉన్నాయా, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, 2 దిక్కుమాలిన జంతువులే, ఒకటి పిల్లి ఒకటి కుక్క, పిల్లేమో కపటత్వానికి చిహ్నం, కుక్క బానిసత్వానికి చిహ్నం. ఏదో మొట్టమొదటి పిల్లాడు తరగతిలోకి రాగానే బానిసత్వం కపటత్వం నేర్పిన తర్వాత సింహాలు పురులు జాతులు ఎలా తయారవుతాయండి మన అజ్ఞానం తప్ప. పిల్లలకి నేర్పేదే అది. వాడు ఆ కుక్కని పిల్లిని ఆదర్శంగా తీసుకుని అలాగే బతుకుతున్నాడు. పిల్ల ఏం చేస్తుంది, మన దారిని మనం ఉంటే అది మ్యావ్ అని కూడా అనుకుండా నెమ్మదిగా వచ్చి మొత్తం తీసి పాలు దగ్గర వెళ్ళిపోతుంది. అలాగే మొత్తం దోచేసుకుంటాడు ప్రపంచాన్ని, తెలియకుండా 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 మొత్తం నెమ్మదిగా ముందు చేరి. మీరు 5,000 కట్టండి, మీకు అందులో 3,000 మీకే ఇస్తామన్నా, 2,000 తర్వాత బహుమతి రూపంలో ఇస్తామన్నా, ఇలా మొత్తం మీరు 10 మందిని చేర్పించనన్నాం, 10 మంది మళ్ళీ 10 మందిని చేర్పించనన్నాం, మొత్తం ఇలాగ 1,700 కోట్లు పోగైన తర్వాత మొత్తం వెళ్ళండి వెళ్ళిపోవడం గొడవలేదు. ఇంకా ఇదంతా పిల్లి ప్రవృత్తి, పిల్లల ప్రవృత్తి కాదు, పిల్లి ప్రవృత్తి. ఇంత దౌర్భాగ్య విధానంలో ఉన్నాం కాబట్టి నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నా. మన తెలుగు పొత్తము మారు త్రిప్పటము. మనం మర్చిపోయినటువంటి ఆ తెలుగు పుస్తకాన్ని ఓసారి మళ్ళీ తిరగేస్తే మన జాతి ఏమిటో, మన నీతి ఏమిటో, మన ధర్మం ఏమిటో, మన రీతి ఏమిటో తెలుస్తుంది. అందుకోసం మనం ప్రయత్నం చేద్దాం. వినాయక నవరాత్రుల సందర్భంగా అందులోన వినాయక చవితి నాడు ప్రారంభం చేసి కార్యకర్తలు ఇక్కడ సంపద్ వినాయక ఆలయం వారు 3 రోజుల పాటు విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే దాని మీద మాట్లాడమని కోరారు. ఇదివరకు ఇక్కడ ఈ పందిట్లో నేను 7 ఏళ్ళుగా ఎన్నో విషయాలు మాట్లాడాను. ఎప్పటికప్పుడు కొత్త విషయం మాట్లాడాలని నాకు ఉంటుంది, వారికి ఉంటుంది. అందుకని ఈసారి మనం ఈ 3 రోజుల పాటు కూడా విష్ణు సహస్రం సృష్టి రహస్యం అనే అంశం మీద విష్ణు సహస్రనామాల ఆధారంగా వీలైనన్ని నామాలను లోతుగా విశ్లేషించి వాటిని అర్థాన్ని తెలుసుకుని వాటిని అన్వయం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకుముందు వినాయక ప్రార్థన చెయ్యాలి తప్పనిసరిగా. వినాయక చవితి అని కాదు, విష్ణు సహస్రానికి వినాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ముందు ప్రార్థన చేసి తర్వాత చెబుతాం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైనచో ఊరుకొనడు వేరు కోరుకొనడు. వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం ఎంత కష్టమో అంత సులభం. కష్టమా అంటే కష్టమే, ఎంత పెద్దదైనా చేయొచ్చు. చేసేవాళ్ళు ఉన్నారుగా, అట్టహాసాలు చాలా చేస్తున్నారుగా. ఎంత చిన్నదైనా చేయొచ్చు. 70 అడుగుల విగ్రహాలు చూసాం మనం, 6,000 కేజీల లడ్డూలు చూసాం. కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తాడంటే, బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు,
కాస్త పక్కన నీళ్లు చూడగానే రెండు బొట్లు నీళ్లు ఆ పసుపులో కలిపి ఇంత ముద్ద చేసి తమలపాకులో పెట్టి అంతే సుమకశ్చే గదంతశ్చ అని మొదలు పెట్టేస్తాడు. కపి లోగజ కర్ణక హేరం వస్కంద పూర్వజహ అంటాడు. దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక. ఇది హిందూ ధర్మంలో విశిష్టత. దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి. ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు. ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే. ఈ ఒక్కటి ఆయనది కాదు, అన్నీ ఆయనవే. ఇది ఎలా మనం నిదర్శనం రుజువెలా చూపిస్తాం. సూర్యుడు పైన ప్రత్యక్షంగా వెలుగుతున్నాడు. లోకంలో ఉండేటువంటి కార్యక్రమాలన్నీ జరగడానికి పగటిపూట 12 గంటల్లో ఏ పని జరిగినా సూర్యకాంతే కారణం. సూర్యకాంతి లేకుండా ఏం చేస్తామండి? అంటే అన్నిటికీ ఆయన కారణం అవుతున్నాడు. కానీ ప్రత్యక్షంగా ఆయన దేంట్లోనూ పాల్గొనలేదు. ఆయన దారిని ఆయన ప్రకాశిస్తున్నాడు తప్ప. అలాగా అది అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. సూర్యుడు ప్రత్యక్షంగా అన్నిటికీ కారణమే అయినప్పటికీ స్వయంగా ఏదీ చేయనట్టే దైవశక్తే అన్నిటికీ కారణం. కానీ ఆయన స్వయంగా ఏదీ చేయవు. అన్ని రూపాలు ఆయనవే. కానీ ఆయన స్వయంగా ఏ రూపమూ కాదు. మూర్ఖత్వాలు పనికిరావు. ఈ రూపం గొప్పదా, ఆ రూపం గొప్పదా, ఈ దేవుడు కంటే ఆ దేవుడు గొప్పవాడా, ఎవరైతే బాగా పవర్ఫుల్ అని మన రాజకీయ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. అసలు పవర్ఫుల్ ఏమిటి? దరిద్రం. ఎంఈఓ డిఈఓ లాగా ఏవో విద్యాశాఖలో ఉంటాయి. అలాగే ఏమైనా పవర్ఫుల్ అంటే అర్థం ఏమిటి? పవర్ఫుల్ కాకపోతే దేవుడే కాదు. అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో, ఏదో సరదాగా 100 మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా. అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా. పెద్ద ఆకారాలు చేయమని అసలు చేయనే చెప్పనే చెప్పలేదు. ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే 9 అంగుళాలు దాటకూడదు. శాస్త్రం ప్రకారం 9 అంగుళాలు దాటింది అంటే హంగు ఆర్భాటం ఉంటుంది. కానీ వినాయకుడు ఉండడు అక్కడ, ఆయనకు అది కుదరదు. అది 9 అంగుళాల బొమ్మ సరిగ్గా అంతే. అది కూడా మట్టితోనే చెయ్యాలి. పూర్వం రైతులు హాయిగా గణపతి ముద్రబల్ల ధాన్యం రాశి మీద వేస్తారు. ముద్రబల్ల దాని మీద గణపతి బొమ్మ ఉండేది. ధాన్యం రాసి చేలో పెట్టిన తర్వాత దాని మీద అది ఎవరు ధాన్యం దొంగిలించకుండా ఉండడానికి, దొంగిలించినా మనకి తిరగడానికి ముద్రలు వేసేవారు. ఆ గడ్డి కాల్చి ఆ రైతుల మీద యొక్క ప్రవృత్తి ఎలాంటిది అంటే అన్నీ అక్కడే. వాళ్ళు ఏది ఎవరిని అడగాల్సిన పనులా. స్వయం సమృద్ధం. ధాన్యం అక్కడే, దాని మీద కప్పడానికి గడ్డి అక్కడే, దాని మీద ముద్ర వేయాలి. ఆ ముద్ర వేయడానికి నుసి కావాలి, మసికి నుసి కావాలి. ఆ గడ్డి కాల్చేవారు. అది మెత్తగా ఇలా చేసేవాడు ఒక ఆయన కూర్చొని దాని మీద ముద్ర బల్ల పోసా. ఆ ముద్ర ఆ నుసి ఆ ధాన్యం కుప్ప చుట్టూను, ఆ ధాన్యం కుప్ప చుట్టూ ఒక 5-6 చోట్ల పెట్టేవారు ఆ నుసి ఇలాగా. దాని మీద ముద్ర బల్ల పట్టుకెళ్ళి ఓ ముద్ర వేసేవాడు గణపతి బొమ్మడేది. అంత తేలిగ్గా దేవుణ్ణి తయారు చేసి ఆరాధించినటువంటి జాతి. ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఆరాధన కోసం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా గణేష వైన్స్ అని పెట్టాడు. మేము బాగుపడ్డామండి గణేశుడు వల్ల అంటాం. నీ ఆరాధన దేనికి? గణేష వైన్స్ పెట్టడానిక. నేను ఎక్కడో చూశాను వినాయకుడు నామాల్లో ఏది దొరక్క ఇందాక మధ్యాహ్నం బయటికి ఎడుతూ స్కంద పూర్వజ రెస్టారెంట్ అండ్ ఇంకోటి పెట్టారు. నమ శివాయ అనుకున్నాను నేను. తణుకు పవిత్రమైపోయిందిరా అనుకున్నాను. అసలు ఆ స్కంద పూర్వజకు అర్థం చెప్పమనని పెట్టిన వాడిని తెలియదు. ఎవరో చెప్తాడు జ్యోతిషి, నీకు ఎస్తో పెడితే కలిసి వస్తుందని చెప్తాడు. ఎస్ అంటే సారా కాబట్టి. బారు ఉండేదానికి పేరు స్కంద పూర్వజ. ఇంకెంతకంటే ఏం దొరకలేదా? నేను చూసి ఆశ్చర్యపోయా, ఇంత దారుణంగా ఉంది భక్తి అని. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయనకంటే ముందు పుట్టాడు వినాయకుడు. ఆయన గౌరవించే విధానం మనం బారులోనా? మన పూజలు ఇలాగే ఉంటాయండి. దేవుడు అంటే మన దృష్టిలో ఏమిటంటే మన ఇష్టం వచ్చినట్టు మనం బతికేయచ్చు. ఈ చేసిన వాటిలో వ్యవహారాలన్నీ ఆయన సరిచేసుకుంటాడు. ఎందుకంటే తొండం దగ్గర పువ్వు పెట్టేస్తే గొడవ వదిలిపోతుంది. అది తేలికైన పని. ఎంత పువ్వు పెట్టావు, ఎంత తొండానికి పెట్టావు, ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటాం మనం. ఇక అక్కడి నుంచి తొండం పూజ, రేపు ఆంజనేయ స్వామి వస్తే తోక పూజ. అసలు హనుమంతుడి జీవితం ఏమిటి, వినాయకుడి జీవితం ఏమిటి, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇది అక్కర్లేదు ఇంకా. దాని నుంచి బయటపడ్డమే చైతన్యం. ఈ తోకలు తొండాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే చేదస్తం. ఈ 3 రోజులు మనం విష్ణు సహస్రాన్ని చైతన్యపూర్వకంగా చెప్పుకుంటాం, చేదస్తం వదిలించే విధంగా చెప్పుకుంటాం. ఎంత తేలిక భగవన్మూర్తిని తయారు చేయడం నువ్వు మనస్సు దృష్టి పెడితే అంటే, పసుపు ముద్ద తీసుకుంటే చాలంతే. పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు.
అంత పావనమూర్తి అంత జగదేక పావనుడు గణానాం ద్వాగణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నూతిభిశీదసాదనం అని వేదంలోనే ప్రథమంగా ప్రార్థింపజేయబడినటువంటి బృహస్పతి స్వరూపం కూడా అయినటువంటి గణపతి ఇంత పసుపు మొద్దలో ఇముడిపోతున్నాడండి. అది కూడా పసుపే, ఎందుకంటే పసుపు క్రిమి సంహారిణి. దేవుడు విగ్రహం దగ్గరికి ఎప్పుడు చీమలు దోమలు పురుగులు రాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు, ఆ విగ్రహానికి నైవేద్యాలు పెట్టేటప్పుడు, ఆ విగ్రహానికి పూజలు చేసేటప్పుడు, దానికి దండలు వేసేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోవాలి. నా దారిని నేను వేసేస్తానని 16 దండాలు దేవుడి మీద వేసేస్తే అందులో పురుగులన్నీ వినాయకుడి మీదే తిరుగుతూ ఉంటాయి. ఆయన చికాకు వచ్చేస్తుంది, ఎవడేమనండి నిన్ను దండ అంటాడు. దేవుడు విగ్రహాన్ని మనం కాపాడుకోవాలంటే అది పురుగులు చేరకూడదు, అక్కడ చేరకుండా మనమే జాగ్రత్త పడాలి. అందుకే పసుపుతో వినాయకుడిని చేస్తే పురుగు చేరే సమస్యలే, చేరితే చచ్చిపోతుంది వెంటనే. పసుపు యాంటీబయాటిక్, పసుపు రాసుకుని స్నానం చేయమనడంలో ఉద్దేశమే అది. పసుపు యాంటీబయాటిక్, పైగా తడి తగిలిన చోట ఎప్పుడు పసుపు ఉండాలి. ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్పారు అంటే, ఆడవాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండేవారు, వంట పనే చూసేవారు, గృహిణి అనేవారు. గృహిణి అంటే ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు నీటిలో ఉండేవారు. సహజంగా బావి దగ్గరికి వెళ్ళడం, నీళ్లు తెచ్చుకోవడం, ఇంట్లో వంట వండుకోవడం, వంటింట్లోనూ తడే, నువ్వు దగ్గరే తడే, దారిలోనూ తడే, బతుకంతా తడే. మరి ఈ తడికి కాళ్ళు ఒరిసిపోతాయి సహజంగా. మీకు ఎప్పుడైనా వానలో తిరిగినప్పుడు కాళ్ళ మధ్యలో వేళ్ల మధ్యలో కనుక ఒరిసిపోయి నెరిసిపోయినట్టు కనపడితే చిన్న మందండి పసుపు నూనె రాయండి, వెంటనే తగ్గిపోతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాస్త నూనె పసుపు రాసి పైన కొద్దిగా నూనె రాసేస్తే అయిపోయాయి. కాస్త నూనె మధ్యలో మెల్ల రాసేసి దాని మీద పసుపు పంటించేస్తే అయిపోతుంది. అంత అరగంటలో పోతుంది పసుపు నూనె, అంత గొప్ప మందు. బొమ్మను కూడా పసుపుతోనే ఎందుకు చేస్తారు తమలపాకుతో అంటే, పసుపు పవిత్రం అంటే అర్థం, పవిత్రం అంటే ఆరోగ్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి, పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం. లక్ష్మీకరం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం. అంతకంటే శని అయినా ఒకడు ప్రత్యేకంగా ఉండి మన నెత్తిమీ కూచోడు, పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు. వాడికి బోళ్ళు పనులు ఉన్నాయి, మన నెత్తిమీడు కూర్చుంటాడు, పైగా నా నెత్తి మీద అసలే కూర్చోడు, ఖాళీ లేదు. నన్ను పట్టుకునే ఇది శనికి లేదు, పట్టుకోలేడు, సాధ్యంగా జుట్టు లేదు, ఏం పట్టుకుంటాడు. అనవసర భయాలు పెట్టుకోద్దండి, వాడు ఎవడు వచ్చి మన పట్టుకోడండి. అక్కడ శని అంటే అనారోగ్యం అమ్మా, గోళ్ళు కొరికితే శని అన్నారు. శని అంటే ఏంటి, నువ్వు గోళ్ళు కొరకడం చూసి వెంటనే శని నీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతాడా, ఇప్పుడు గోళ్ళు కొరికాడు వీడిని పట్టుకోవాలి, వాడికి పనే లేదా. నవగ్రహాల్లో ఒక గ్రహం శని, ఆ మాత్రం తెలియదా. సూర్యుడికి అతి దీరంగా అతి దూరంగా ఉండేటువంటి గ్రహం శని, అతి నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం శని. అందుకే సూర్యు శనిని సంస్కృతంలో శనైశ్చరహ అంటారు. శనై అంటే సంస్కృతంలో మెల్లగా, శనైశనై అని కావ్యాల్లో ఉపయోగిస్తున్నట్టు మెల్ల మెల్ల మెల్లగా అని అర్థం. శనైశ్చరతీత శనైశ్చరహ, నవగ్రహాల పరిస్థితి తెలిసే పెట్టారు ఆ మాటలు. వాళ్ళు శాస్త్రజ్ఞులే, వాళ్ళు కేవలం కవిత్వం చెప్పలేదు, ఊహించలేదు. వాళ్ళు తపోమయమైన దివ్య దృష్టితో నవగ్రహాలను మొత్తం పరిశీలించారండి మహర్షులు. ఇవాళ గొట్టాలు గొడుగులు పెట్టి వీళ్ళు ఎంత పరిశోధన చేస్తున్నారు, వాళ్ళు ఏ గొట్టాలు ఏ గొడుగులు లేకుండా మనస్సుని గొట్టంగాను గొడుగ్గాను సమస్తంగా చేసుకుని తపోమయమైన దృష్టితో చూశారు కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలిసాయి. యోగాభ్యాసం చేసేవారు ఎవరైనా గట్టి అభ్యాసం చేసి పూరక కుంభకం అంటారు, గాలి పైకి పీల్చిన తర్వాత ఇక్కడే ఈ కుంభకంగా మధ్యలో ఆజ్ఞాచక్రం దగ్గర అట్టి పెట్టేటప్పుడు ఆ కుంభకాన్ని బాగా అభ్యాసం చేస్తే ఏళ్ల తరబడి వాడి దృష్టి ఆ వాయువు ఏమవుతుందంటే వాడు అక్కడ బతుకుండగానే అలా ఉండగానే ఈ బ్రహ్మరంధ్రం దాటి బయటికి ఎడుతుంది, కొద్దిసేపు బయట విహరించగలుగుతుంది. అప్పుడు సూర్యలోకాన్ని చంద్రలోకాన్ని చూడగలుగుతాడు. యోగాభ్యాసంలో అంత శక్తి ఉంది. మనం దాన్ని ఏదో ఆరోగ్యం కోసం, జిమ్ కోసం, జమ్మ కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ దరిద్రపు మాటలు వాడద్దు. ఇంగ్లీష్ వచ్చి మొత్తం జడగొట్టింది జనాన్ని. అపూర్వమైన అతీతమైన లోకాతీతమైన గుణాతీతమైన ప్రయోజనాలన్నీ ఇంగ్లీషు భాష కారణంగా, ఒట్టి శరీరం కోసం, ఆరోగ్యం కోసం, ఆడాలను ఆకట్టుకోవడం కోసం ఈ దిక్కుమైన మాటలు అన్నీ వచ్చాయి ఇక్కడ. ఎందుకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ దేనికి, ఎవరి ముందో పోజు కొట్టడానిక. నీ శారీరకమైన ఆరోగ్యం అంతా ఎందుకు అంటే, ఏ సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ అంటారు అదే ఆంగ్లంలో. నీ ఆరోగ్యమైన శరీరం ఉంటే ఆరోగ్యమైన మనస్సు ఉంటుంది, ఆరోగ్యమైన మనస్సు ఉంటే భగవంతుని చేరే మనస్సు, లౌకిక విషయాలు ఆలోచించే మనస్సు కాదు. లౌకిక విషయాలు ఆలోచిస్తే అనారోగ్యమే. అలాగే వాళ్ళు కనిపెట్టారని శనైశ్చరహాన్ని పేరు పెట్టారు. శాస్త్ర విజ్ఞానం కాదాది. వాడెవడో శాటర్ అంటే సైన్యం, శని శాస్త్రం అయిపోయి శని అంటే సైన్యం కాకుండా పోయిందా,
శాస్త్రం కాకుండా పోయిందా? అలాగా నెమ్మదిగా సంచరిస్తాడు కాబట్టి మనకి శని పట్టింది, శని మహర్దశ నడుస్తూ ఉంటే జరిగిన ప్రతి పరిణామము కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే నెమ్మదిగా సాగుతోంది, ట్రాఫిక్ జామ్లో ఉంటే ఎలా ఉంటుంది హైదరాబాద్ రండి చూపిస్తా, శని పట్టినట్టే ఉంటుంది. అదే ట్రాఫిక్ జామ్లో ఆగకుండా కారు పెడుతోంది అనుకోండి, ఎంతో కొంత అంగుణం 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 పెడుతోంది అనుకోండి, మనకు అంత చికాకు రాదు. ఆగిపోయింది అనుకోండి, డ్రైవర్లను మీరు గమనించండి, బై బై అంటాడు. ఏం బై అంటావు అయ్యా, ముందు 16 ఉంటే అదో పిచ్చి. ఫారెన్లో అయితే గోమ్మె కొట్టి లోపల వేసేస్తారు, నువ్వు ఎందుకు హార్న్ కొట్టావు అని. కొట్టినప్పుడు అమెరికాలో అక్కడ హార్న్ కొడితే నేరం. అక్కడ మన దగ్గర కార్లకు హార్నే పనిచేస్తుంది, ఇంకేం పనిచేయదు, టైర్లు ఉండవు, స్టీరింగ్ ఉండవు, హార్న్ మాత్రం గట్టిగా ఉంటుంది. ఊరికే మోగిస్తాడు, ముందు 16 ఉన్నాయని తెలుసు, ట్రాఫిక్ ఆగిపోయింది తెలుసు, నువ్వు మోగిస్తే ఏం చేస్తాడు ఎదుటివాడు అంటే, ఈ మోగించడం ఎందుకంటే అసహనం, అసహనం అంతకంటే ఏం లే, అక్కడ ఏం జరగదని తెలుసు. పట్టుకోవాలి. విష్ణు సహస్రం కూడా సహిష్ణు జగదాదిజగ అంటారు, సహిష్ణు సహనం కలిగి ఉంటేనే భగవంతుడు కనపడతాడు. పని మనిషి ఒక్క పూట రాలేదమ్మా, రాదు, ఇది ఇంతే, ఎప్పుడు ఇంతే, చచ్చిపోతున్నాం చేయలేక, దీన్ని మార్చేయాలి, ఇంత అసహనానికి లోనయ్యావు తల్లి, తోముకోవడం తప్పిందా? మళ్ళీ అది తర్వాత ఎప్పుడో మర్నాడు వచ్చిందనుకోండి, ఏమన్నా అంటే మానేస్తుందేమో అని చెప్పేసి మంగళహారతి అని హారతి పట్టు కూర్చోవడం. అక్కడ అది వచ్చేటప్పుడు మంగళహారత, అది లేనప్పుడేమో దాన్ని తిట్టుకోవడమా, దేనికి ఇవన్నీ, ఇదే అసహనం అంటే. ఆపే, నీ పని నువ్వు చేసుకోక తప్పదు, ఉత్సాహంగా చేసేసుకో. ఈ పెట్టే రేవేదో వచ్చాక పెట్టు, దాని సంగతి నీ సంగతి తెలిపోతుంది. సహనం అంటే అదే, ఎలాగో చేసుకోవడం తప్పనప్పుడు ఈ అసహనం దేనికి, ఆ అసహనంలో మనం ఎలాగైతే చిందులేస్తామో ట్రాఫిక్ జామ్లో డ్రైవర్ కూడా అంతే చిందులేస్తాడు. చిందులేస్తే ఉపయోగం ఒకటి వెళ్ళదు కదా. అంటే ట్రాఫిక్ జామ్లో ఎంత ఇరుక్కున్నా మీరు గమనించండి, కారు ఎంతో కొంత నడుస్తుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ ఆగితే ఇబ్బందిగా ఉంటుంది. శనిగ్రహం ఎంత నెమ్మదిగా నడుస్తుంది అంటే ఆగిపోయినంత నెమ్మదిగా నడుస్తుంది. భూమికి సూర్యుడు చుట్టూ తిరగడానికి ఒక ఏడాది పడితే శనికేకంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. ఓ 10 ఏళ్ళు కనీసం 10 ఏళ్ళు పడుతుంది శాస్త్రజ్ఞులు చెబుతారు, అంత తేడా ఉంది. అందుకని శని మహర్దశ మనకి ఏదో పట్టేసినట్టు, పీకేస్తున్నట్టు, గొడవ పడిపోతున్నట్టు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నావు. నీకు ఆ దశ పట్టింది అని ముందు తెలుసుకోవడం వల్ల కాఫీ పట్టుకురావడం ఆలస్యం అనేసి శని, అందుకే కాఫీ రావడం. శనికి కాఫీకి సంబంధం ఏంటి? తాగేవాడు శని, ఇచ్చేవాడు కాదు. ఇలాగే అనుకుంటాం మనం, అంతకంటే ఏమి లేదు. శని అంటే అనారోగ్యం, లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం. అంతేగాని లక్ష్మీది వచ్చి నీ ఇంట్లో కూర్చోదు, ఆవిడకేం పని లేదు, వైకుంఠంలో ఉంది ఆవిడ. గోల్డ్ కొరకడం శనిని ఎందుకంటారని, గోల్డ్ కొరక్కపోతే గోళ్ల మధ్యలో మట్టి చేరుకుంటుంది, తడి ఎలాగూ ఉంటుంది, తడి మట్టి కలిపితే బ్యాక్టీరియా క్రిములు పుట్టవాండి, మళ్ళీ కోరుకుతావు కదా నోట్లో పెట్టే లోపలికెళ్తే ఆహార నాళంలోకి వెళ్ళే లోపల అనారోగ్యం చేసింది, లివర్ బాడైంది. అందుకని గోల్డ్ కొరికితే శని అన్నారు. అందుకని గోల్డ్ కొరకడం వల్ల ఐశ్వర్యాలు పోతాయని కాదు, ఐశ్వర్యం ఏం పోదు దానికి, దానికి ఐశ్వర్యానికి సంబంధం లేదు, ఐశ్వర్యం పోతుంది. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళతావు కదా, 6 ఎకరాలు అమ్మిస్తాడు వాడు, అందుకని పోతుంది, ఆ రకంగా పోతుంది. అర్థం చేసుకోవాల్సిన విధానం అది. లక్ష్మీప్రదం అంటే ఆరోగ్యం, శని అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు, కంగారు పడక్కల. అలాగే పవిత్రం అంటే ఆరోగ్యం, అపవిత్రం అంటే అనారోగ్యం, అంతే. అంతకుమించి ఆలోచించదు దాని గురించి. ఇంకా ఇక అది ఇంట్లో ఉంటే ఏదో జరుగుతుంది, ఏమీ జరగదు. మన ఇద్దరం ఉంటేనే ఇంట్లో ఏం జరగల, మొత్తం ఆకుల వల్ల పువ్వుల వల్ల జరుగుతాయి పిచ్చి మాటలు. కానీ ఇద్దరు మొహాలు ఉన్నారు ఇక్కడ, మొగుడు పెళ్ళాలి, ఏమీ జరగట్లేదు, దెబ్బలాటలు తప్ప. ఇంక వస్తువుల వల్ల ఏం జరుగుతాయి, ఈ పుస్తకం ఇంటో ఉంటే పుణ్యం, ఈ విగ్రహం ఇంటో పుణ్యం, అవన్నీ పిచ్చి నమ్మకాలే. ఏ విగ్రహాలు ఉండని, ఏ పుస్తకాలు ఉండని, నువ్వు మొత్తం ఇల్లంతా దీపాలు అంటే కొంపలు అంటుకుపోతాయి తప్ప కొంప ఏం బాగుపడదు. నీ మనసు మార్చుకోవలసిందే, బుద్ధి మార్చుకోవలసిందే. అది పెడితే శుభం, ఇది తీసేస్తే అశుభం, ఈ పిచ్చి మాటలు దయచేసి నమ్మకండి. దీనివల్లే జాతి మొత్తం పాడవుతాం. అంత దేవుణ్ణి పసుపు ముద్దలో పెట్టి ఎందుకు చేస్తారు అంటే, దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలికయా, చేరుకోవడం కష్టం, కానీ నీకు అర్థం కావట్లేదు. పసుపు ముద్ద మళ్ళీ అక్కడ క్రిములు చేరకుండా ఆయన్ని సేవిస్తే చాలు. వినాయకుడు లక్షణం ఏమిటంటే, అర్ఘ్యపు ఆద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. వినాయక చెబుతున్నాడు ఆయనే మరి 16 ఇళ్ళు తిరగాలి ఇంటింటికి, మరి అంతే కదా అందులో ఎరక వాహనం చాలా తొందరగా వెళ్ళాలి, అసలు అది కదలనే కదలదు. అందుకని ప్రతి ఇంటికి వచ్చి ఏమంటాడు, తొందరగా పెట్టి తొందరగా పెట్టే అంటాడు. కొంచెం నువ్వు ఆలస్యం చేస్తూ ఏదో ఒకటి పెట్టేవమ్మా, నేను వెళ్ళాలి మళ్ళీ పక్క ఇంటికి అంటాడు. అందుకని వినాయక పూజ లెక్క ప్రకారం మనం పొద్దున లేవగానే ముందు పూజ స్నానం చేసి పూజ చేసేసుకొని మిగిలిన పనులు చూసుకోవాలి. అందుకని ఆయన అంతకంటే కోరుకునేది ఏం లేదు, ఆ సమయానికి ఆయనకు రాగానే కాఫీ డీలు ఇచ్చేసినట్టుగా ఆయన ఇచ్చేసేస్తే, ఆయనకి అర్ఘ్యపాద్యాలతో పూజ చేసేస్తే, అమ్మాయ్యా ఆ మంచివమ్మా నువ్వు మీ ఆయన సుఖంగా ఉండండి పిల్లలతో సహా నేను పక్కింటికి వెళ్ళొస్తా మళ్ళీ ఏడాదికి అని వెళ్ళిపోతాడు. అంతకంటే ఏం కోరుకోడు, అల్ప సంతోషి, ఏమీ కోరుకోడు.
ఆయన ముందు నిలబడి రెండు గుంజులు తీస్తే పాపం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటాడు. అంత అల్ప సంతోషం కలిగినటువంటి దైవం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు, అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చో ఊరుకొనడు వేరు కోరుకొనడు. అటువంటి వినాయకుడు గ్రంథస్థం చేసినటువంటి విష్ణు సహస్రాన్ని మనం మూడు రోజుల పాటు చెప్పుకోబోతున్నాం. భరతాన్ని వ్యాసుడు 107 శ్లోకాల్లో రచించాడు. తెలుగులో నన్నయ తిక్కన ఎర్రన మొత్తం ముగ్గురు కలిపి 21,697 పద్యగద్యాలు రచించారు. అంత 100,000 శ్లోకాల భారతాన్ని వీళ్ళే 21,697 గద్యపద్యాలకి తగ్గించారు. అంటే ఇంచుమించు 5వ వంతు. ఎన్నో విషయాలు భారతంలో చెప్పాడు. అందులో అన్నీ తెలుగు పాఠకులకు అనవసరమనే వీళ్ళు తగ్గించారు, కొన్ని చోట్ల పెంచారు. మన కవిత్రయం ఎక్కడ అనౌచిత్యం చెయ్యలేదు, ఏది అవసరమో అదే చెప్పారు. అన్నీ మనకు అనవసరం. అవసరమైన వాళ్ళు మూలభారతం చదువుకుంటారు, దానికే ఉంది. కానీ వినాయకుడు 107 శ్లోకాల భారతాన్ని కూర్చొని రాశాడు. చాలా ఓపికగా రాశాడు. పైగా ఈయనకి స్థూలకాయం, తొడలావు, మెడలావు, తొండం లావు అన్నీ లావే. కూర్చుని రాశాడు, మహా ఓపికగా రాశాడు. అందుకే మొత్తం భారతంలో సారాంశంగా 3 రత్నాలు చెబుతారు, త్రిరత్నములు అంటారు. తిక్కన గారు ఆ 3 రత్నాలు కూడా అనువాదం చేసేటువంటి అవకాశం తిక్కన గారికే వచ్చింది. ఏమిటా 3 రత్నాలు అంటే, భగవద్గీత 1, విష్ణు సహస్రం 1, సనత్ సుజాతీయం 1. భగవద్గీత మనకు తెలుసు, యుద్ధం సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. విష్ణు సహస్రం భీష్ముడే ధర్మరాజుని, కృష్ణుణ్ణి అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. అదే మనం ఇప్పుడు 3 రోజులు చెప్పుకోబోయేది. ఇక సనత్సు జాతీయం అనేది యుద్ధానికి ముందు ధృతరాష్ట్రుడు యుద్ధం గురించిన ఊహల వల్ల ఆయన మనస్సంతా పాడైపోయి సంక్షోభంలో ఉంటే విదురుణ్ణి పిలిచి 4 మంచి మాటలు చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఏర్పడింది అది, సనత్సు జాతీయం ఏర్పడిన విధానం అది. విదురుణ్ణి పిలిచి ఈయన ధృతరాష్ట్రుల్లో ఒక లక్షణం ఏమిటంటే, మనస్సు బాగా లేనప్పుడల్లా ప్రవచనాల క్యాసెట్లు మనం కారులో వింటూ ఉంటాం చూడండి, వింటాడు, ఏదీ చెయ్యడు. చాలా మహానుభావుడు ఆయన, మనము అంతే. శుభ్రంగా కారులో ఇలా కీ తిప్పగానే ఎవరిదో ప్రవచనం వచ్చేస్తుంటాయి. మా కారులో ఎప్పుడు ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఊరికే ఉంటాయి. అది ఒక క్యాసెట్, నువ్వేమీ చెయ్యవు మాకు తెలుసు. ఇంకా కీ తిప్పగానే వస్తుందని ఇక్కడ మొదలైంది, అది మధ్యలో మొదలైంది, ఏమి వినలా. మళ్ళీ ఏదో ఆపేవు, బ్రేక్ వేసావు, ఆగిపోయింది, ఏమి విన్నావు. మన బుర్రకు పట్టేసే విషయం ఏమిటంటే, ఆ మాటలు వినడమే పుణ్యం, విను, 1000 జన్మలు విను, ఏమీ బాగుపడవు. చెప్పినవాడు బాగుపడతాడు క్యాసెట్లు అమ్ముకుని. అంటున్నాము అంటే ధృతరాష్ట్రుడు విదురునీతి విన్నట్టు వినకూడదు. ధృతరాష్ట్రుడు 100 నీతులు విన్నాడు, ఏదీ ఆచరించలేదు. పైగా ఏమనేవాడు అంటే, మనస్సు బాగోలేదు విదురా, నాలుగు మాటలు చెప్పు అంటే, విదురుడు సైకాలజిస్ట్ అనమాట, కౌన్సిలింగ్. ఈయన వినడానికి విదురుడు తెలుసు, ఈయన ఆచరించడని వింటాడు, కానీ ఆచరించడం తెలుసు. కానీ విదురుడు ఎందుకు చెప్పాడు అంటే, మంచి మాట చెప్పమన్నప్పుడు విన్నవాడు చెప్ అడిగినవాడు వినకపోయినా పాటించకపోయినా వినకున్నను ఉచ్చరించడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదులో కృష్ణదేవరాయలు. వినకున్నను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఈయన వినకపోయినా సరే సమాజం మేలు కోరి మనం మంచి మాటలు చెబితే, ఇవాళ కాకపోతే రేపైనా వేదవాక్యాల్లాగా వ్యాపిస్తాయండి. ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పే తీరాలి. ఎవరు విన్నారు, ఎవరు చేశారు అది వేరే విషయం, వారి ప్రాప్తానికి సంబంధించిన విషయం. అందుకే మేము అదే విదురవాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము చెబుతాం. లేకపోతే ఈ సమాజం మీద మాకు రోజుకోసారి విరక్తి వస్తుంది, రోజుకోసారి ఎందుకిది ఎవడికి కావాలి, ఎవడు చేస్తున్నాడు ఎందుకు. కానీ అదే ఉత్సాహం అంటే, విదురుడి కంటే గొప్పవాళ్ళమా, ఆయన చెప్పాడు కదా ధృతరాష్ట్రుడు వినకపోయినా. కానీ ఆవేళ విదురునికి తల మిగిలిపోతే ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా మళ్ళీ దాన్ని. మరి 10 కాలాల పాటు నిలబడాలి అంటే, ఎవడూ కావ్యం రాయకుండా, ఎవడూ చెప్పకుండా, ఎవరూ దానికి వ్యాఖ్యానం రాయకుండా, ఎవరూ ప్రవచనాలు చెప్పకుండా ఎలా నిలబడతాయండి, నిలబడాలి కదా. అందుకని విదురుడు చెప్పాడు. ఆ చెప్పినప్పుడే ఈ లోకతత్వం అంతా చెప్పాడు, రాజనీతి అంతా చెప్పాడు, ధర్మం అంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ధృతరాష్ట్రుడు మధ్యలో ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అని 2 సార్లు మాట్లాడేసరికి, ఆ బ్రహ్మతత్వం ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. ఆసక్తి ధృతరాష్ట్రుడికి అంతరాత్మలో ఘర్షణ ఉందండి. అతను మనం ఏదో దుర్మార్గుడి కింద భావించక్కర్లేదు. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు కాదు. దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు. అంతవరకే ఆయనకి స్వయంగా దుర్మార్గుడు అనడానికి వీల్లేదండి ఆయన్ని. దుర్యోధనుడు దుర్మార్గుడు, కానీ దుర్మార్గాన్ని అడ్డుకోలేకపోయిన అశక్తుడు, ఎందుకంటే పుత్ర వ్యామోహం కారణంగా. అంతకంటే ఏం లేదు.
నా ఆనందం అంతా పుత్రుల్లో ఉంది అనుకున్నాడు ఆయన. మనలో చాలామంది అలాగే అనుకుంటారు, మా అబ్బాయి బాగుండాలండి, మా అబ్బాయికి ఏమైనా అయితే నేను తట్టుకోవాలండి. అది వ్యాధి. ఎవరికైనా చూపించుకో వెళ్ళి, వాడికి ఏదో అయితే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి, పెద్ద కబుర్లు చెబుతున్నావు ఇక్కడ. పుత్రప్రేమ అన్న, పుత్రప్రేమ కదా, వాడిని కూడా జడగొడుతుంది. నాకు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని వాడు మొహం మీద అంటే మన్నా నుంచి వాడు బ్లాక్మెయిలింగ్ మొదలు పెడతాడు, మా బాబు తట్టుకోలేడు అని. ఇక తట్టుకోవాలి, చాలా కష్టాలు తట్టుకోవాలి. నీకేమన్నా అయితే ముందు తట్టుకోవలసింది నువ్వు నాయనా, కన్నాం కాబట్టి మీ అమ్మ నేను బాధపడతామని చెబితే అది భగవద్గీత మనకు అర్థమైనట్టు లెక్క. అప్పుడు వాడికే అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉంటాడు. నానా నానా జాగ్రత్తరా జాగ్రత్తరా జాగ్రత్తరా, తాగితే తాగేవు కానీ కొద్దిగా తగ్గర, తాగితే తాగేవు కానీ అంటే గోమె కొట్టక, కొద్దిగా తగరానా, తాగేకి ఏదైనా తినరా, ఎన్ని చెబుతారో ఇంకా తాగమని మానమని చెప్పరండి. తాగామంటే ఇంటికి రానమని తోసేస్తాను బయటికి, బయటి పరులో అరుక్కోవలసిందని చెప్పాలంతే. అప్పుడు వాడు వింటాడు. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎలా వదులుకుంటాం, ఇంకా ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఉంది, ఇంకా అంతే. అది ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నా వాడిని పోషిస్తాం మనం, వాడికి పెళ్లి కూడా చేస్తాం, ఇంకో జీవితం నాశనం చేయడానికి. పైగా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే పెళ్ళి అయితే బాగుపడతాడని, వాడేం బాగుపడ్డా, అనుమానం ఏమీ లేదు అక్కడ. పైగా అమ్మాయి చేయడింది అనవసరంగా. దుర్వ్యసనాలు ఉన్నవాడికి పెళ్ళి ఎందుకు చేస్తారో తల్లిదండ్రులు అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, ఎందుకు చేస్తారో తెలుసా, ఈ మొత్తం వ్యాపారం అమ్మాయి మీద గెంటేయడానికి. ఇవాళ బాధ్యత తప్పింది, ఇంకా చూసుకోవాలండి. ఏం చూసుకుంటుందమ్మా, నువ్వు కన్నావా కొడుకుని, మీ ఆయన మీ ఎదురు నువ్వు కలిసి కన్నారా, పాతికేళ్లపాటు నువ్వు మాని మార్చలేకపోయారా, పెళ్ళి అయిపోగానే ఆ పిల్లలు చూసుకుంటున్నా, ఆ పిల్ల గొంతుకోవడం కాదండి బాధ్యతను గెంటేయడం మనం. పైగానమ్మా పిల్ల వచ్చిన వేళ ఆయనకి, ఇంక వేళ అన్నిటికీ వేళ ఇంకా మనకి. పెళ్ళి అయినా మా వాడు మారలేదు, ఎవరు చెప్పారండి పెళ్ళి అయితే మారతాను, పెళ్ళి అయితే ఏమారతారు, మారారమ్మా ఎవరు, పెళ్ళికి మారడానికి ఏమో సంబంధం లేదు, అలా చేయకూడదు అసలు. అది నువ్వు అసలు ఇవన్నీ వదులుకుంటేనే నీకు పెళ్ళి లేదలేదు బో అని చెప్పాలి. వాడు దెబ్బకి మారతాడు, వాడు కూడా వాడే చూసుకుంటాడు. అంతగా చెప్పాల్సి వస్తే మా వాడికి ఉన్నాయేమో, మీకు ఇష్టమైతే పెళ్ళి కూడా లేతలేదని చెప్పాలి. అలా ఎవడో ఎవడో ఇవ్వపోతే ఇవ్వపోనాయి, ఏమైంది అబ్బాయి మనం ఎవరని చెప్పమండి. అలాగా మా వాడు బంగారు కొండ, ప్రతి వాడు సర్టిఫికేట్ అప్పుడు. అందుకే దురదరాష్ట్రులు మనలో చాలామంది ఉన్నారు, ఆయన అనుకోక్కర్లేదు. పైగా తర్వాత చెడిపోతే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి వచ్చాకే కొంచెం ఇలా తయారయ్యడం, ఇదివరకు అంత లేదు, ఇదివరకు కొంచెం గ్లాస్ అయ్యి ఇప్పుడు సీస, అబ్బా అమ్మాయి వచ్చి సీస ఇచ్చిందా వీడికి, ఏడదైనా ఇస్తుందండి. మనం గెంటేస్తామమ్మా, మన మానవ ప్రవృత్తిలో ఉండే కపటం ఏమిటంటే గెంటేస్తాం గెంటేస్తాం గెంటేస్తాం. అత్తగారు కోడల మీద గెంటేస్తుంది, కోడలు తన కోడల మీద గెంటేస్తుంది, మొత్తం ఎవరి మీద తప్పు ఒప్పుకోరు. మొత్తం మానవ సమాజం మారవలసిందంతా ఇక్కడే ఉంది, మన మనస్సులోనే ఉంది. బయటవాడికి ఏం చెప్పక్కల, మనం మారితే చాలు. అదే ధృతరాష్ట్రుడి ప్రవృత్తి. అందుకని నీతులు చెబుతూ ఆయన పరబ్రహ్మతత్వం పరబ్రహ్మతత్వం అనగా అది కూడా చెప్పన్నాడు. వెంటనే విదురుడు చూడండి ఎంత సంస్కారవంతుడో, అది చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే నేను దాసీకి పుట్టాను మహారాజా, ఈవేళ ఉన్నటువంటి వర్ణాశ్రమాచారాల ధర్మం ప్రకారం బ్రాహ్మణుడు ఋషి అయిన వాడు మాత్రమే పరబ్రహ్మతత్వం గురించి మాట్లాడాలి. నేను శూద్రుణ్ణి కాబట్టి, దాసీకి పుట్టాను కాబట్టి నేను మాట్లాడడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు అంటే మరి ఎలాగయ్యా నాకు తెలవాలి కదా అంటే మీకెందుకు నేను చెప్పిస్తాను కదా అని ఒక్క క్షణం 10 నిమిషాలు అక్కడ కూర్చుని అపూర్వమైనటువంటి ధ్యానం చేసి సనత్కుమారుణ్ణి ప్రార్థించి కిందికి దింపించి సనత్ సుజాతుణ్ణి ఆయన చేత జపించారండి విదురుని యొక్క గొప్పతనం అది. ఇప్పుడు ఎవరు బ్రాహ్మణుడో ఎవరు శూద్రుడో తేల్చండి. దేవతల్ని కిందికి దించగలిగిన శక్తి ఉంది విదురుడికి, అంత తపస్సంపన్నుడు. కానీ ఆనాటి వర్ణాశ్రమాచార ధర్మాలు ఏ ఉన్నాయో అవి పాటించాడు ఖచ్చితంగా. నీకు ఎంత శక్తి ఉన్నా సరే సమాజం విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారమే నువ్వు ఉండాలి, అతిక్రమించడానికి వీల్లేదు. ఎందుకంటే ఈవేళ విదురుడు శక్తిమంతుడు కాబట్టి అతిక్రమిస్తే రేపు ఇంకో అశక్తిమంతుడు కూడా అతిక్రమిస్తే నేను ఎందుకు చేయాలంటాడు. అతనికి అంత నిష్ట లేదు, విదురుడికి ఉంది. అందుకే ఆయన ఈనాడు ఉన్నటువంటి చట్టాలు సంప్రదాయాల ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని గురించి బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రాహ్మణుడు చెప్పాలి. నేను బ్రహ్మజ్ఞానిని అయితే కావచ్చు కానీ పుట్టుకను ఇచ్చా నేను బ్రాహ్మణుడు కాదు, పోనీ ఈయన కాదనడానికి లేదండి. వ్యాసుడు స్వయంగా ఆయన పుట్టుకు కారణమే, వ్యాసుని కుమారుడు బ్రాహ్మణుడు కాదా, కానీ నా తల్లి దాసి. నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఈ ఉపన్యాసాలు ఇలాగా మొత్తం రకరకాల వాళ్ళందరూ మొత్తం ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకా ఏమీ తెలిసినా తెలియకపోయినా సరే నువ్వేంది మాట్లాడేది మేము మాట్లాడదాం అంటారు.
దానికి కొన్ని అరగతలు ఉంటాయి, తప్పదు భరించవలసింది. ఈనాటి చట్టాలు అలా ఉన్నాయి, చట్టాన్ని అతిక్రమించని నేను గౌరవిస్తున్నా. అందుకని నాకు తెలిసినా సరే నేను చెప్పను మహారాజా, కానీ మీరు ఆసక్తి చూపిస్తున్నారు, కావాలంటున్నారు కాబట్టి నేను చెప్పిస్తాను అని అక్కడే కూర్చుని ఆయన ధ్యానం చేసి సనత్సుజాతుడిని, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని నలుగురు వైకుంఠం కంటే పైన ఉండే సత్యలోకంలో ఉంటారు వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు. బ్రహ్మవాడని పుట్టించి మీరంతా ప్రజాపతులై సంతానాన్ని వృద్ధి చేయండి, పెళ్లిళ్ళు చేసుకోండి అంటే ఈ కర్మ మాకెందుకు వచ్చింది, లేనిపోను గడవ, మళ్ళీ పెళ్ళని, ఇంగ్లీష్ మీడియం అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, టెక్నో స్కూల్ అని, లక్ష రూపాయల ఫీజు ఎవడు కడతాడు, ఇదంతా ఈ గోళ. ఇంత చేస్తే ఈ కొడుకులు కొరివి పెడతారో చదువు చదువుతారో మనకి తెలియనే తెలియదు, ఎందుకు వచ్చింది మేము చేసుకోమన్నారు. అందుకే బ్రహ్మదేవుడికి కోపం వచ్చి వాళ్ళ నలుగురిని, బ్రహ్మదేవుడికి కూడా కోపం వస్తుందమ్మా ఎందుకు రాదు, అందుకని కోపం, నేను చెప్పిన మాట వినకుండా ఉంటారా మీరు, మీరందరూ ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా సరే 5 ఏళ్ల పిల్లల్లో ఉండమన్నాడు. అలాగే ఉన్నారు వాళ్ళు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు నలుగురు కూడా 5 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. వాళ్ళకి అపారమైన జ్ఞానం ఉంది, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. నకలు వయస్సు తేజసో హేతు అంటాడు భర్తృహరి. నకలు వయస్సు తేజసో హేతు, వయస్సుకి ప్రతిభకి సంబంధం లేని విషయాలు లోకంలో చాలా చూస్తాం మనం. చిన్నపిల్లలు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు, జన్మాంతర సంస్కారం అవి ఉంటాయి. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేసి చెప్పించాడు. అదిగో ఆ సనత్సుజాతీయం 3వ రత్నం. వ్యాసుడు తిక్కన గారు భారతం ముగించాక వ్యాసుడి గురించి ప్రార్థన చేస్తూ ఏదో రాశానయ్యా స్వామి నీకు నచ్చిందో లేదో అని అంటే, తిక్కన గారి పుణ్యం వల్ల వ్యాసుడు కళ్ళలో కనపడి నా 3 రత్నాలు ఏం చేసావు అన్నట్ట, అవి నీకే వదిలేశాను అన్నట్ట. తిక్కన గారు వాటిని అనువాదం చెయ్యాల, ఎందుకంటే కొన్ని మంత్రశాస్త్రపూతమైనటువంటి విషయాలు తెలుగు పద్యాల్లోకి మనకు తోచినటువంటి మాటల్లో అనువాదం చేసి రాసేయకూడదు. వేదం అటువంటిది, ఉపనిషత్తులు అటువంటివి, భగవద్గీత అటువంటిది, విష్ణు సహస్రం అటువంటిది, సనత్సుజాతీయం అటువంటిది, వాటిని సంస్కృతంలో ఆ భాషలోనే చెప్పుకోవాలి. ఊరికే భావం చెప్పాను కదా అంటే కుదరదు అక్కడ, అవి మంత్రపూతమైనటువంటి అక్షరాలు, వాటి వెనకాల బీజాక్షరాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మంత్రశక్తి ఉంది, వాటిని ఆ భాషలో దేవభాషలో అలాగే చెప్పుకోవాలి. మనం కూడా విష్ణు సహస్రం కానీ, భగవద్గీత కానీ, సనత్సుజాతీయం కానీ ఇలాంటివి చదివితే సంస్కృత భాషలో అది తాత్పర్యాలు చూసుకోవచ్చు, కావాలి తాత్పర్యాలు రాయొచ్చు, అర్థం కావాలి కదా. కానీ దాన్ని తెలుగు పద్యాల్లోకి రాసామంటారు చాలామంది, భగవద్గీత చాలామంది తెలుగు పద్యాల్లోకి రాశారు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు మీరు గమనించండి, రాదు. తిక్కన గారు స్వయంగా రాసినా రాదు, ఆయనకు తెలుసు కాబట్టి రాయలేదా గొడవ లేదు. మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఉంటే అక్కడ తిక్కన గారు 8 పద్యాల్లో మొత్తం సారాంశం చెప్పేశాడు, శేషపద్యాల్లో చెప్పేసి అంతటి యుద్ధం ప్రారంభమయ్యాయని కొట్టుకున్నాడు మొత్తం గొడవ లేకుండా, ఎందుకంటే ఇది తెలుగు పద్యాల్లో ఎక్కదని తెలుసు ఆయనకి. ఎందుకంటే తెలుగు పద్యాల్లో చెబితే తిక్కన గారి మీద ఉండే గౌరవంతో అది కంఠస్థం చేస్తారు, కానీ భగవద్గీతకు ఉండేటువంటి అసలతత్వం తెలియకుండా పోతుంది. విష్ణు సహస్రము అంతే తిక్కన గారు అనువాదం చేయాల. శుచియును హంసుండు శుచి శత్తు బరముండు అని 4-5 శేషపద్యాలు రాసి వదిలేశాడు. 1000 నామాలు కలిపి అందులో ఉరికి ముఖ్యమైన పెంచుకుని 10-15 నామాలు చెప్పేసి వదిలేశాడు. మీరు అందులో చదువుకున్నారు. సనత్సుజాతీయం కూడా అంతే. ఆ 3 రత్నాల్లో ఒకటైనటువంటి రత్న రాజాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో స్వామి క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ క్షీరోదార క్షీరోదన్వదభంగభంగములలో శ్రీదేవి కన్పాపలో నీరేజాసన సృష్టి జీవకళలో నీలాంబరవ్యాప్తిలో సారోదార కవిత్వ సంపదలలో సత్యము ధర్మములో నీ రూపం బగుపించు నిర్మల గుణ నిర్వాణ నారాయణ. ఇది మా అమ్మగారు విష్ణువు మీద చెప్పమంటే చెప్పిన పద్యం అమ్మా. విష్ణువు ఫోటో ఎదురుగా నా మీద అస్తమానం పద్యాలు చెబుతావురా, దేవుని మీద చెప్పరా అంటే చెప్పాను ఈ పద్యాన్ని. అలాగే ఇంకో రోజు ఆవిడ పుట్టినరోజు వచ్చింది క్షీరాబ్ధి ద్వారశి,
అప్పుడు కూడా అమ్మ పుట్టినరోజు కదా అని 80వ ఏట కూడా ఇంట్లో 10 మందిని పిలిచి హడావుడి చేసి ఏదో చేసి ఆవిడకు చీర పెట్టి మీ ఇద్దరం దండం పెడితే పరమానంద పడిపోయి పద్యం చెప్పరాండి. అయితే నీమిజ్యం అత్మాన నామిజ్యంతో దేవుని మీద చెప్ప. అయితే ఏం చెప్పమంటావో చెప్పమన్నాను నేను. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు కదా, ఎందుకుంటాడో చెప్పండి. తల్లి ప్రశ్న అండి, కొడుకు చెప్పడం నా అదృష్టం నిజంగా. నేను అడిగితే ఆవిడ చెప్పాలి. మరి చిన్నప్పుడు నేను అడిగితే చెప్పింది కదా. అప్పుడు వాళ్ళు మా అమ్మ కాదండి, నా వయస్సు ఉన్న వాళ్ళ తల్లులు అందరూ అంతే గొప్పవాళ్ళు. తండ్రులు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే, మా అమ్మ 3వ తరగతి చదివి మానేసింది, మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది ఆవిడ. అంత చదువు అది. ఆవిడ 3వ తరగతి చదివి మానేసింది. మాకు 8వ తరగతిలో జనరల్ మ్యాథమెటిక్స్ ఆవిడ చెప్పేది, ఎక్స్ వైజెడ్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఆవిడకి తెలియదు, ఆల్జీబ్రా గుండె గాబరా అవన్నీ తెలియదు. కానీ నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్ర లేచదవు శుద్ధ ద్వాదశి నీవు చాతుర్మాస్యంబులనాచరింప స్వామి చాతుర్మాస్యంబులనాచరింప కనువిందు క్షీరవరాం నిధుల్ నీ పాదంబుల దిక్కు నాకు నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావాగ్నితాపాపోదమ్మయి శాంతి వర్షమిడుమీ అంబోధి గంభీరధీ. విష్ణు సహస్రం ఎందుకు చెప్పుకుంటాం మనం ఈ 3 రోజులు ఉంటే, కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షం కురవడం కోసం. ఎన్ని రకాల పాపాలు ఘోరాలు చూస్తున్నామో, చూసి తట్టుకోలేకపోతున్నామో అందరికీ తెలుసు. కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఇదేమిటి 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 ఇలా దిగజారిపోతుంది రోజు రోజుకి సమాజం. మన పిల్లల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని మనం హెచ్చరించలేకపోతున్నాం. తల్లిని కొడుకు నోరు మూసుకోనే స్థితి వచ్చేసింది. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, వీళ్ళిద్దరికీ తెలియకుండానే ఈ కుర్రగాడు పుట్టేశాడు. ఇక్కడ ఇంత చేస్తే అనేవాడు 5 ఏళ్ళ కుర్రాడు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు, ఎందుకంటే వాడు అన్నదే నాకు గాలి. ఇదే కలి దుశ్శీలము అంటే. దీని ప్రభావం అగ్నితాపం కంటే ఎక్కువ. కానీ ఎంత అగ్నితాపాన్నైనా వర్షం పోగొడుతుంది. భవదావ సుధా వృష్టి పాపారణ్య దవానడా అంటారు లలితా సహస్రంలో. భవదావ సుధా వృష్టి, ఈ జీవితం ఒక దావాగ్నిగా మారిపోయినప్పుడు అమ్మవారి యందు భక్తి అనేది సుధావర్షంలా పనిచేస్తుంది. భగవద్భక్తి అంత గొప్పది. అందుకనే మనం ఈ 9 రోజులు వినాయక నవరాత్రుల పేరు మీద భగవద్భక్తి గురించి చెప్పుకుంటాం. నేను చెప్పినా, పెద్దలు మైరవలపు వారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా అంతా అదే విషయం చెబుతారు. ఈ పండుగలు పబ్బాలు ఆరాధనలు 9 రోజులు తర్వాత 10 రోజులు తర్వాత 20 రోజులు ఇవన్నీ ఎందుకు అంటే, ఈ రకమైనటువంటి కాలక్షేపం ఒకటి లేకపోతే మీరు గమనించండి, ఈ సమయంలో ఈ సభ లేదనుకోండి, ఎవరెవరు ఎక్కడుంటారో వారి అంతరాత్మనకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పోనీ కనీసం ఈ 3 రోజులు ఆపాం కదా, ఇంకో 3 రోజులు మేలవరం పైన ఆపుతాడు కదా, ఆపని చూద్దాం. నష్టమే ఉంది, ఏదో జరగాలి కదా, దీనివల్ల ఏదో ఒరిగిపోతుందని కాదండి. కానీ జరగడానికి నిశ్చయించిన దుష్కార్యాలు జరగకుండా ఇది ఆపగలుగుతుంది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు చాలు, బాగుపడడానికి ఈ ప్రపంచం సరిపోదా? ఈ ఆశావాదమే దైవం. దైవభక్తి కూడా ఆధ్యాత్మిక శక్తి కూడా ప్రపంచాన్ని మార్చలేకపోతే ఇక మార్చగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ సమాజ స్థితి ఎలా ఉందంటే, సమాజం ఒక వృక్షం అనుకుంటే కొమ్మలు ఏదో చీడపట్టడమో రెమ్మలు చీడపట్టడమో ఆకులు చీలిపోవడమో కదమ్మా, వేళ్ళు కుళ్ళిపోయాయి, వేళ్ళు కుళ్ళిపోయాయి. ఇవాళ అక్కడి నుంచి ముందేసుకుని రావాలి. దానికోసం మనం చెట్టు పీకామా కొమ్మలు అంటుకుంటాయి, మొత్తమే పోతుంది. అంచేత మొత్తం సమాజం ప్రపంచం సృష్టి అనేటువంటి వృక్షానికి శ్రీ మహావిష్ణువే వేరు కాబట్టి ఆ వేరునే మనం ప్రార్థిస్తాం. ఆయన నువ్వు పుట్టించిన సృష్టిని నువ్వు మార్చుకోవాలయ్యా అంట.
Anduk wasme kalu dusci ira prabawa agni tapa apu wadam mayi santi warasha midumi ananen bajam. Iya agni tapa ane ki meyakan laga apu wadam laga panjesi meyakan laga panjesi sudha warasha ane kurupinci maku santi kerikin sabaja. Patrikal chora lepotunam TV rasale chora lepotunam venale potunam. Andikani ee bhayankaramainatundi vishayala nunchi mana manassu kasto upashamanam pondali ante bhagavat karunyam prasarinchali aa karunyam prasarinchadaniki avagahana shakti kosame manam vishnu sahasram cheppukuntam yasya smarana matrena janma samsara bandhanat vimuchyate namastasmai vishnave prabha vishnave vishnu sahasraniki bhashyam rastu shankaracharyulu varu antaru ee mata ee mahanubhavuni smarinchinanta matram cheta జన్మ సంసార బంధనాత్ విముచ్యతి జీవితంలో ఉండేటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో ఏ బంధం కూడా మనకి ఎటువంటి బంధంలా ఉండకుండా అనుబంధంలా ఆనందం కలిగిస్తుందో అటువంటి విష్ణు సహస్రానికి నేను భాష్యం రాస్తున్నాను అన్నాడు ఆయన ట్యాగూర్ గీతాంజలిలో చెబుతాడు ఒక మాట ఈశ్వరుడు అంటే ఎవడో లేడయ్యా బంధము కాని ప్రేమ ఈశ్వరుడు అన్నాడు ఆయన ట్యాగూర్ గీతాంజలిలో చెబుతాడు బంధము కాని ప్రేమ మనం ఎవరిని ప్రేమిస్తున్నామో మీరు గమనించండి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు చివరికి దేవుడు సహా ఏది నీకు బంధం కాకూడదు దేవుడు కూడా ఏది నీకు బంధం కాకూడదు బంధమైందంటే అయిపోయినట్టే దేవుడు పూజ చేయి రోజు చేయి కానీ ఎప్పుడైనా చేయలేకపోయావు అనుకో ఏమిటో ఎలా చేయలేకపోయాం మనస్సు అదోలా ఉంది అంటే మత్తెక్కింది బాగా నీకు ఆ పూజ వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నావు అందుకని ఒక్కరోజు చేయకపోయేసరికి కొంపలు అడ్డుకుపోయినట్టు మాట్లాడుతాం ఇక్కడ పూజ్యతత్వం అర్థమైన వాడు ఎవడో అలా అండవు అలాగని మానేయమని కాదు అసలు రోజు చేసే పనుల్లో అన్ని దైవ పూజేనండి దైవ పూజ కానిది ఏదైనా ఉందా ఆ పనిని ఎందుకు శ్రద్ధగా చెయ్యం మనం దైవ పూజ అంటూ ప్రత్యేకంగా ఒకటి పెట్టేసరికి మన మనస్సులో ఏమైందంటే మిగిలింది ఎలా గడిపినా కూడా ఆ గంట శుభ్రంగా మడిగట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూర్చుంటే సరిపోయింది ఇదో నాటకం మొదలెట్టాం ఇక్కడ ఈ గంట మడిగడతావా తర్వాత మొత్తం దడిగడతావా బయటికి వెళ్ళి అంటే దేవుడి దగ్గర నాటకమా ఇక్కడ కన్సెషనా ఈ ఆ మన మన మనస్సు అలా ఆలోచిస్తుంది కానీ భగవద్గీతలో కృష్ణుడు అలా చెప్పలేదు దైవ పూజ అంటే ఏమిటి నేను ఎలా ఆరాధించమంటావా అని అర్జునుడు అడిగితే నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ప్రతి పని ఆరాధన ఎందుకు అవుతుందంటే ఇత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక అన్నాడు అద్భుతమైన మాట 18వ అధ్యాయంలో ఉంటుంది జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో ఏన సర్వమిదం తతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో ఆ తేజస్సుని ఆ భగవంతుని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాతం అభ్యర్చ్య అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున నేను అనలేదు కదా నీకు అర్థమైంది కదా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా తాగే కాఫీ తిన్నగా తాగు ఉతికే బట్ట తిన్నగా ఉతుకు చేసే వంట సరిగ్గా చెయ్యి ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు చేసే ఉద్యోగం సక్రమంగా చేయి అదే భగవద్ ఆరాధన అదే భగవద్ ఆరాధన వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని మనలో చాలామందికి ఇది ఎక్కదు కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయిట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వారేస్తాడు ఇది అజ్ఞానం దేవుడికి ఇవన్నీ తెలియవా నువ్వు చేయి ఎక్కడ పెట్టావు నువ్వు ఎలా పుచ్చుకున్నావు ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు వేలకు వేరు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు దురాశ కాకపోతే అది మానడు పైగా ఇంత బొట్టి పెడతాడు అడ్డంగా ఇంత నిలువుగా ఇంత పెడతాడు ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికి అయ్యబాయ్ ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి అంత బొట్టి ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి నిజంగా పూజ చేసుకున్నప్పుడు రహస్యంగా చేసుకున్నారు అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు అవసరమేం లేదు దానికి మామూలుగా తిలకం బొట్టెట్టుకుని రావచ్చు అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది అంత అతి అక్కర్లేదు ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనశనం అవుతుంది ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అనేది ముఖ్యం కాదు ఇలా పెట్టావా ఎవడికైనా 10 రూపాయలు అది ముఖ్యం అని చెప్పారు నువ్వు ఇలా పెట్టడం వదిలేయవన్నీ ఇలా పెట్టుసావు అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే వాడు బాగా బలిసిపోయి అబ్బా మనం బలిసిపోలేదు వాడు ఒకటే బలిసిపోయారు పాపం నిమ్మన వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువ వాళ్ళు ఎదగకూడదు వాళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా మనం మాత్రం బాగా ఎదగాలి మన వ్యాపారాలు బాగుండాలి మనవి బాగుండాలి వాళ్ళు అలాగే అనుకుంటారు
ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి. మన ఆశ్చర్యకరం, హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను. 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు. అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది, వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది. ఉంటే ఉండే మనకేమన్నా. వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే, బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుందండి, అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను. నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను. నాకు లేదు కారు, మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది. నాకు అవసరం లేక నేను కొనలేదు, అది వేరే విషయం. నాకు అంత అవసరంగా అనిపించలేదు. వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది. ఏకంగా అప్పుల పాలైనా సరే జీవితం. ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదు, నన్ను అనట్లేదు, ఎవరిని అనద్దండి. వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం, ఒకళ్ళు బస్సులో రావడం, ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి. అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా, కారులో పంపకూడదు. అది ధనవంతులకు ఉండాల్సిన క్రమశిక్షణ. అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది. నాకేం లోటండి, మా పిల్లల్ని కారులో పంపిస్తా, విమానంలో పంపిస్తా, ఎవరిని ఎలా పంపిన వాడైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు. వాళ్ళు చివరికి విమానంలో పంపరు. డబ్బు ఉన్నవాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని. డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే, శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి, నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి, నేను పాచి పని చేశాను వాడు చేయొద్దు. ఈ పట్టుదల వాళ్ళు వచ్చేసిందండి. ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు. ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా. నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి, త్యాగం చేయడానికి. 3వ తరగతి కురాన్ని కారులో బడికి పంపడానికి కాదా ఏ పెద్ద మనిషి. వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే. కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే. డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటండి అసలు? కొనీసాం అందరికీ 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాం, 10వ తరగతిలో బండి ఇచ్చాం, 12వ తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు, గొడవలేదు ఇంకా. అది మన యువంగా వాడు చూసుకున్నాడు, ఇక వెనకాల ఎక్కించుకున్నాడు. ఇంకా మళ్ళీ పిల్లలు చెడిపోయారు, చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి. ఎవడేమన్నాడు 10వ తరగతిలో బండి? హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి, గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా 10వ తరగతి కురానికి బండి. ఆవిడ వయస్సు ఎంత? టెండూల్కర్ కూడా అటువంటి వాహనం ఉంటుందో ఉండదు, అంత షోక్గా ఉంటాయి. అలా చూసిన వాళ్ళని గమనించండి. ఆర్థిక స్థితితో నిమిత్తం లేకుండా పిల్లలు ఎప్పుడూ పోల్చుకుంటారు కాబట్టి, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, వాళ్ళు ఎందుకు ఎలా ఉన్నారు, మేము ఎందుకు ఎలా ఉన్నాం, ఈ మాటలు ఇంటి దగ్గర అంటూ ఉంటారు. అందుకని వీళ్ళు కూడా దోపిడీ మొదలుపెట్టారు. అవసరం లేకపోయినా సరే కొంటున్నారు. బ్యాంకులు అప్పులు ఇస్తున్నా తీసుకుంటారు, ఎగుడితే కొడతారు, కడితే కడతారు, అది వేరే విషయం కొనేస్తారు. ముందు నా పిల్లలు కారులో వెళ్లాల్సింది, ఎందుకంటే నేను ఎక్కడ అంటూ చదువుతున్నాను, వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, నా పిల్లలు వెళ్లాల్సిందే. ఇది దీనికి మొత్తం వ్యవస్థకి భగవంతుడు చెప్పిన సమాధానం ఏమిటి? నువ్వు చేసే పని ఏదో సక్రమంగా చేయకుండా ఇంకోటితో ఎందుకు పోల్చుకుంటున్నావు? యజమాని కష్టాలు యజమానికి ఉన్నాయండి, నౌకర కష్టాలు నౌకరుకు ఉన్నాయి. సీత కష్టాలు సీతకుంటే, పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీత మనకు చెబుతుందా? సీత వాల్మీకి చెప్పింది ఇంత పొడుగు రాశాడు ఆయన, పీత ఎవరికి చెప్పలేదు కాబట్టి ఎవడు రాయలేదు. పీత కష్టాలు లేవా? దాని కష్టాలు దానికి ఉన్నాయండి. పేద గర్భం ధరించింది అంటే పిల్ల బయటికి రావాలంటే చచ్చిపోతుందమ్మా. సీతాదేవి సహా లోకంలో ఎవరికి అంత కష్టం లేదు. పేద కష్టం ఉంది నిజంగా, ఎంట్రీకై అది గర్భం ధరించింది. పిల్లలు బయటికి ఎలా వస్తాయండి? దానికి బయటికి రావడానికి ఏం లేదండి, కడుపు చీల్చుకుని వస్తాయమ్మా. తల్లి పేరు చచ్చిపోవలసిందే, ఇంకో మార్గం లేదండి. అయినా పిల్లలకి అంటుంది అది, అది త్యాగమూర్తి, తన బతుకు పోగొట్టుకుంటుంది. అంచేది పీత కష్టాలు పీతకు ఉన్నాయి. పీతకు రాయడానికి వాల్మీకి లేడు మరి, సీత కొన్నాడు కానీ. అందుకే తెలుగులో సామెత, సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకున్న కష్టాలు లేనివాడు ఎవడు అన్నారు. మనం ఇంకొకరితో పోల్చుకోకుండా, సాటి పని మనుషులతో, సాటి యజమానులతో కూడా పోల్చుకోకుండా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఎందులో ఉన్నా మన పని ఏదో మనం చేసి శ్రావణ మాసం శనగలు తిన్నాం, చేదురు కడుక్కున్నాం అన్నట్టుగా ఆ విషయాన్ని పరమేశ్వరార్పణం చేసి వదిలేస్తే, స్వకర్మణాతమభ్యర్చ, నీ పని వల్లనే నీకు మోక్షం వస్తుంది, దానికి అవసరమైన జ్ఞానం కూడా నేను ఇస్తా అని భగవద్గీతలో వాగ్దానం చేశారండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనం ఆ పని మీద శ్రద్ధ పెట్టాలి, పని మీద శ్రద్ధ పెట్టాలి. నా పని బాగాలేదు, వారి పని బాగుంది, నాకు ఆదాయం తక్కువ, వాడికి ఆదాయం ఎక్కువ, అసలు ఈ పోలికే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలో అన్ని చీలికలకి పీలికలకి మొత్తం పోలికే కారణం. అక్కతో పోల్చుకోవడం, అన్నయ్యతో పోల్చుకోవడం, తమ్ముడితో పోల్చుకోవడం, సాటి కులం వాళ్ళతో పోల్చుకోవడం, పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎంతసేపు పోల్చుకోవడమే సరిపోయాయి. చేసే పని ఏదో చేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటే సరిపోయేదానికి వాల్చుకుంటే సరిపోయేదానికి పోల్చుకోవడం దీనికి పని లేక, మరి పని మనం చేసాం పడుకుందాం వెకంట అయిపోయాయి. శుభ్రంగా పని చేసాం వాల్చుకో, పోల్చుకోవడం ఎందుకు, పడుకో.
మొదలు పెట్టేస్తే వెంటనే డిస్కషన్. ఇక్కడ కాస్త కష్టపడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడుచు తప్పుతుంది ఏటమ్మా, తప్పుతుంది కాబట్టి చేద్దామా, ఆనందంగా చేయాలి. తప్పుతుంది కాబట్టి దరిద్ర మాట తప్పుతుంది ఏంటి అంటే చేయడం ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేనప్పుడు మానేరాదా, మానరా చేస్తూనే తప్పుతుంది ఏంటి, తప్పుతుంది అంటే గిరిటర్ బదులు కొట్టి గిన్నె బదులు కొట్టి చెప్తే ఏం ఉపయోగం, బుర్ర బదులు కొట్టుకుంటాం. ఆ వండే రెండు మెతుకులేవో ఆనందంగా వండి పడేస్తే వాళ్ళు తింటారు కదా. ఈ మగాడు అంతే బయటికి వెళ్ళేదో కష్టపడతాడు, వాడాడు ఉద్యోగాలు చేసి కష్టపడుతుంది. ఎందుకంటే తప్పట్లేదండి, తప్పట్లేదని కష్టపడడం ఏమిటమ్మా, నాకు ఇష్టమై కష్టపడుతున్నాను ఎందుకు చెప్పరండి అంటే మన ఎవ్వరికి మనం చేసే పని మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. దాని నుంచి తప్పించుకుందామని చూస్తున్నాం మనం. బడికి సెలవిస్తే పిల్లలు ఆనందిస్తే పర్వాలేదు అండి, ఉపాధ్యాయులు కూడా ఆనందిస్తున్నారు అంటే వాళ్ళ పనిలో వాళ్ళకే ఆనందం లేదన్నమాట. అర్థమైపోయింది వ్యవహారం. మాస్టర్లు ముందు ఆనందిస్తున్నారు, ఎందుకని వాళ్ళకే ఇష్టం లేదు పాఠం చెప్పడం. కానీ మన జీవితం అంతా ఆ పాఠం చెప్పడం వల్లే నడుస్తుంది, ఆ జీతం అక్కడదేనే. మరి ఆ వృత్తి మీద మనకెందుకు గౌరవం లేదు, దాన్ని మొత్తం పేమెంట్ కింద భావిస్తున్నాం. విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే అని భావించగలిగితేనే విష్ణు సహస్ర లాంటివి అర్థమవుతాయి. అది భావించడం భీష్ముడు లాంటి వాడు కూడా కష్టమైంది. అందుకే విష్ణు సహస్రం చెబితే కానీ ఆయనకి మోక్షం రాలేదు. స్మరించినంత మాత్రమే చేతనే జన్మ సంసార బంధనాలు పోతాయని చెప్పేసి విష్ణు సహస్రం ప్రారంభంలోనే పెద్దలు చెబుతూ ఉంటే జీవితాంతం కృష్ణస్మరణ చేసినటువంటి భీష్ముడికి మోక్షం రాకపోవడం ఏంటండి, ఎందుకు రాలేదు? పోతన గారు భాగవతంలో ఒక పద్యంలో చెప్పాడు స్పష్టంగా, హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై, హరే హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థానకోపేతమై, రయజాతశ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాహతిన్ చాల నొచ్చి పూరించు మహానుభావుని ఎదలో చింతింతు నశ్రాంతమున్. విష్ణు సహస్రం చెప్పడానికి ముందు పదవ రోజు యుద్ధంలో పడిపోయిన తర్వాత తాతగారు ఎలా ఉన్నారో చూద్దామని కృష్ణుడు పాండవులు అందరూ ఓసారి వెడితే, యుద్ధం ముగిశాక వెడితే భీష్ముడు అప్పుడు కృష్ణస్తవం చేస్తున్నాడు, కృష్ణుడిని స్మరిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రతిమాన చేలముపయన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యం వై విజృంభింప మా విజయం చేరడు వన్యకాడు, మా విజయం చేరడు వన్యకాడు, మది నవేశించు నెల్లప్పుడు హయరింఖాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై, రయజాత శ్రమతోజ బిందుయుతమై, రాజిల్లు నిమో ముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అని, నా శస్త్రాగతించాల నొచ్చియు పూరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతమును, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగ, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ కప్పికొనగ, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, చక్రంబుతో దించి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజ్జారా, నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నించుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింగంబు కరణి మెరసి, నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి, మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అద్దుకున్నా కూడా అందంగా ఉంటాయి, కానీ దుమ్ము పడితే అందంగా ఉంటుందా? లాజిక్ అంటే అది. తర్కంలో కవిత్వంలో తత్వం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఔచిత్యం లేకుండా కవిత్వం ఉండకూడదు. ఔచిత్యం ఏంటంటే దుమ్ము పడితే అందంగా ఉంటుందా? మరి ధూళి దూసర పరిణ్యస్తా అన్నాడు పోతన గారు. వ్యాసుడు కూడా చెప్పాడు ఆ మాటని. పోతన గారు ఏమీ కల్పించింది కాదు, వ్యాసుడు చెప్పిన మాట ఈయన తెలుగులో చెప్పాడు. దుమ్ము పడితే ఎలా అందంగా ఉంటుందండి? ఆ దుమ్మును శ్రీకృష్ణుడు ఆభరణంగా భావించాడు. ఎందుకు భావిస్తాడు? భగవద్గీతను అర్జునుడు మాత్రమే విన్నాడు అనుకోవడం పొరపాటు, అశ్వాలు కూడా విన్నాయి. నాలుగు గుర్రాలు ఉన్నాయండి అక్కడ, నాలుగు గుర్రాలు కూడా విన్నాయి. గుర్రాలకి దేవుడు భాష అర్థమవుతుంది, మన భాష అర్థం కాదమ్మా, దేవుడు భాష అన్నిటికీ అర్థమవుతుంది, సమస్త జీవులకి అర్థమవుతుంది. దేవుడు భాషలో మాట్లాడమ్మా, మౌనమే నీ భాష ఓ మోగ మనస. దేవుడు భాష మౌనం. మనం దేవుడిని చూడాలి అంటే మౌనంగా ఉండాలి. ముందు నోరు మూసుకుంటే దేవుడు కనపడతాడు. మాట్లాడకుండా ఉండడం అని అంటారు, మాట్లాడకుండా ఉండడం మౌనం కాదురా, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అన్నాడు ఆయన. అది మౌనం, అది ఎంతమంది పాటిస్తున్నామో చూడండి.
మాట్లాడాలని అనిపించకూడదు అసలు. అంటే మన మనస్సులో కూడా ఆలోచనలు రాకూడదు, అది మౌనం. దాన్ని కాష్ట మౌనం అంటారు. కాష్టం అంటే కట్టె. కట్టెకి మనస్సు ఉంటుందా? దానికి ఆలోచనలు ఉంటాయా? అటువంటి కాష్ట మౌనంలోకి వెడితే కానీ భగవతత్వం తెలియదని యోగ వాసిష్టంలో స్పష్టంగా చెబుతారు. కాష్ట మౌనం అంటారు దాన్ని, దారు మౌనం అంటారు దాన్ని. రమణ మహర్షి చెబుతాడు, మాట్లాడకపోవడం కాదయ్యా, కొందరికి మాట్లాడాలని ఉంటుంది, అవకాశం లేక మాట్లాడరు. అదిగాక ఇంకొంతమందికి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఆలోచనలు రాగద్వేషాలు అని ఓ నడుస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసేది, మనకి బీపీ వచ్చేస్తుంటుంది, ఎదుటి ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఊహించేసుకున్నాం, ఇక్కడ వాళ్ళు ఎవరో ఎదురుగా ఉన్నట్టు మనతో వాదిస్తున్నట్టు అని ఎరిచిపోతున్నాం. ఇక్కడ ఒక్కోసారి పైకి అనేస్తాం, పక్క వాళ్ళు ఎవరో అంటారు, ఏం లేదంటాం, వాళ్ళు వాడే కొనుక్కున్నాడంటారు. ఇగో ఇది కూడా ఆగిపోవాలి. పైకి గొనగడం కాదు, లోపల ఆలోచించడం కూడా ఆగిపోవాలి. అది సంపూర్ణ మౌనం. భగవంతుడు ఆ సంపూర్ణ మౌనంలో ఉంటాడు. అటువంటి మౌనంలో ఉండగలిగితే అన్ని జీవుల భాష అర్థమవుతుంది. అన్ని జీవులకి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని చెప్పగలుగుతాడు, కమ్యూనికేట్ చేయడం అంటారు. అందువల్ల కృష్ణుడు భగవద్గీత అశ్వాలు కూడా ఉన్నాయి. భగవద్గీత తాత్పర్యం ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. నీ పని నువ్వు చేయి, కర్మణ్యేవా అధికారిస్తే పని చేయడం వరకే నీ బాధ్యత. మా ఫలేషు కదాచన, ఫలితం గురించి ఆలోచించుకో, ఆ ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానన్నాడు. అందుకని అశ్వాలకు అర్థమైంది ఆ విషయం, ఓహో కౌరవుల పక్షాన ఉన్నా పాండవుల పక్షాన ఉన్నా మన పని మనం చేయాలి. మన పని అంటే పరిగెట్టడం, పరిగెట్టబట్టే దుమ్ము రేగింది. అందుకని పరిగెట్టే దాన్ని శ్రీకృష్ణుడు అలంకారంగా భావించాడు. అది భగవతత్వం, అది భగవతత్వం. నువ్వు దుమ్ము ఇచ్చినా సరే తీసుకుంటాడు ఆయన, ఎందుకంటే అది పనిచేసి ఇచ్చావు, దోచుకునివ్వలేదు. ఎవరిని దోచుకునివ్వలేదు, ఎవరినో దుమ్ము చేసి మనం దుమ్ము ఇవ్వకూడదు. దొంగ వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్లు చేసి, బ్లాక్ మార్కెటింగ్ చేసి, ఓట్లు కొనేసి మనం అన్ని దుమ్ము కొట్టుకుపోయే పనులు చేస్తాం. దేవుడికి మాత్రం గజమాల, 60 గజాల మాల వేసేస్తాం మనం. ఒక పెద్ద దాని మధ్యలో మెడపెట్టి పెద్ద ఫోటో ఇక్కడ బలిగిపోయే మేకలాగా. నువ్వు చేసే వ్యాపారమే, నువ్వు చేసే రాజకీయం ఏమిటి, నువ్వు చేసే జీవితం ఏమిటి అసలు? నువ్వు ఎంతమందిని దుమ్ము కొట్టుకొచ్చావు? నీ వల్ల ఎంతమంది దుమ్ము కొట్టుకుపోయారు? అది ఉండదు. శుభ్రంగా పొలాలు ఆక్రమించు, స్థలాలు ఆక్రమించు, అన్నీ ఆక్రమించు. ఎందుకంటే అధికారాన్ని ముందు ఆక్రమించాం కదా. దేవుడికి మాత్రం గుడి కట్టే, దానికి పెద్ద దండేసే. ఇటువంటి వాళ్ళు ఏమిచ్చినా దేవుడు పుచ్చుకోడు. ఎన్ని దండలు ఇచ్చినా పుచ్చుకోడు, కోట్లు ఇచ్చినా పుచ్చుకోడు. మన కోట్లతో ఆయనకి పని లేదు. సృష్టి అంతా అయింది. ఆయన దేవుణ్ణి మించిన కోటీశ్వరుడు ఎవడు ఇంకా పుట్టల. మన అజ్ఞానం వల్ల మనం అనుకుంటాం అంత. మేము చాలా వైభవంగా, వైభవం కాదు కావాల్సింది, నీతి కావాలి, భగవంతుడికి ధర్మం కావాలి. నీ వైభవంతో ఆయనకి నిమిత్తం లేదు. జీవితంలో నీతిగా ఉన్నామా? ఎవడిని దోచుకోకుండా బతికామా? ఎవడు వాడెవడో దుమ్ము కొట్టుకుపోతే దాని మీద మనం సంపాదించుకున్న దొంగ వ్యాపారాలు చేసేసి, కల్తీలు కూడా చేసేసి, దాంట్లో ఇది దీంట్లో అది అన్నీ కలిపేసి, పైగా ఈ వ్యాపారం అంటే నేను వినాయక చవితి నాడే ప్రారంభించానండి, అందుకే కలిసి వచ్చింది. కల్తీ కూడా వినాయక చవితి నాడే ప్రారంభించావా? కల్తీ ప్రారంభించమని వినాయక నామాల్లో ఎక్కడైనా ఉందా? పైగా ఈ కల్తీ వ్యాపారం వినాయక చవితి నాడు ప్రారంభించానని చెబుతున్నావా సిగ్గు లేకుండా? వినాయకుడు ఏడవాలా, నవ్వాలా? ఆ జీవితంలో ఆ నీతి, వృత్తి చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఇంట్లో కాపురం చేసిన నీతి ఉందా లేదా? శీలం ఉందా లేదా? ధర్మం ఉందా లేదా? లేకపోతే మన పూజలన్నీ మొత్తం దండకండి, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి, మొత్తం దండగా వల్లకట్లో పోసినట్టే లెక్క. ఒక నీతి లేదు, శీలం లేదు, ధర్మం లేదు, బజార్ను తిరుగుతున్నాం ఇష్టం వచ్చినట్టుగా. మనం మాత్రం పూజలు చేసేస్తాం బ్రహ్మాండంగా. ఓ ఊళ్ళో మొత్తయుదులందరినీ పిలిచేస్తాం ఇక్కడ. ఎంతమంది మొత్తయుదును పిలిస్తావమ్మా? నువ్వు నీతిగా ఉన్నావు లేదు నువ్వు ఆలోచించుకో, ఉంటేనే పూజ ఫలిస్తుంది, లేదా ఫలించదు. ఆడదైనా అంతే, మొగాడైనా అంతే, ఏం మొహమాట పడాలి నేను చెప్పడానికి. సమాజంలో ఆ పరివర్తన వచ్చి తీరాల్సిందే. మనం ఉండం ఎవడో చెప్పడానికి వీల్లేదు మనకి. మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మీరెవరు చెప్పడానికి? అందుకే దేవుడు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. జీవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది, దేవుడికి ఎంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ గుర్రాలను ఎందుకు దేవుడు, గుర్రాల గీతల నుంచి వచ్చిన దుమ్ముని దేవుడు నుదుటి మీద ఆభరణంగా ఎందుకు ధరించాడు అంటే, అవి అమాయక జీవులు, వాటి కళ్ళకి గంతలు కట్టారు, ఇలా నడుపుతున్నారు. అది పరిగెట్టడం తప్ప దానికి ఇంకోటి ఏం తెలియదు. దుర్యోధనుడు గుర్రమైనా అర్జునుడు గుర్రమైనా పరిగెట్టడమే తెలుసు. ఎవరు ఓడారు, ఎవరు నెగ్గారు అన్న దాంతో దానికి నిమిత్తం లేదు. అందుకని వాటి పని అవి చేసాయి. నేను భగవద్గీతలో చెప్పిన ప్రకారం పని అవి చేసినప్పుడు, ఫలితాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను స్వీకరించాలి కదా. బంగారం ఇస్తే స్వీకరించినట్టే దుమ్ము కూడా స్వీకరిస్తున్నా అని అలక ఉపేతమై హయరింఖాముక ధూళిధూసర పరిణ్యస్తాలకోపేతమై అని అడిపోతాను. ఆ చెమటని ఆనందంగా భరించినట్టే ముంగురులను ఆనందంగా భరించినట్టే దుమ్మును కూడా భరించాడు ఆయన. అందుకని నిజాయితీగా పనిచేసేవి, కష్టపడి పనిచేసేవి.
ఇంత గడ్డి పెట్టారు వాటికి గుర్రాలకి, ఏదో గుగ్గిళ్ళు పెడతారు. అంతకంటే ముందు వాటికి ఏమి ఇంక్రిమెంట్లు ఎవరు కదా, పింఛన పథకాలు లేవుగా, గుర్రం పింఛన పథకం అని వాటికి పెట్టేది ఏదో పెట్టారు. అది కాస్త గడ్డి పెట్టినందుకు గుగ్గిళ్ళు పెట్టినందుకు అది ఎంతో కష్టపడి పనిచేసింది. మరి మనం జీతాలు తీసుకుని మనం ఎంత కష్టపడి పనిచేస్తున్నాము, ఇంకా జీతం కంటే వేరే ఎందుకు ఆలోచిస్తున్నాము. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకో. ఆ మాట మన నోట మాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం. అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం ఏమైంది అంటాం, అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం, లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టం, కష్టపడ్డారు మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంటాం అంతే. ఇంకేం ఏమి రావాలని చేసావు, ఏదో రావడం కోసం చేసావు అన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహా తపస్వి అయిన భీష్ముడిలో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో ఆరోవంతో అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు, ఆయన తక్కువ కూడా కాదు. మద్విషిక వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి, నేడు భీష్ముని చంపదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు అనుచు. మద్విషిక వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడు సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేసాడే, అటువంటి శ్రీకృష్ణుని శరణ వేడుతున్నా అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బతిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం ఇది. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు, మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, లాంగ్ సార్ ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్సు కూడా ఇవ్వాలి, లాభం లేదు. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు అని, పక్కన ఉండబట్టి బావమరిది బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదే నువ్వు, నీ కర్మది. ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు, నీ ఇంట్లో చెలియ్యి మేన మరందియ్యి సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మనస్సంలగ్న కోటీర పంక్తులకివ్వం అని పదబ్జపీటి కడు నిగ్గుల్గూర్చు. బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడిని ఇంట్లో చెలియ్యి మేనమరంది అయి, నీ చెలికాడై భావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదో ఆయన దేవుడి కింద. నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవు, లేకపోతే నీకు భావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు, ఎవరు నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటే అని శ్రీకృష్ణ చూసావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేమిటి స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. రెండు ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావలసిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేదేదో వచ్చింది, ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చ కర్మని, నాకు రావలసిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి, కోరిక లేనివాడికి ఏముంటుంది, ఏమి ఇచ్చినా ఒకటే ఏమి ఇవ్వకపోయినా ఒకటే, వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు సరిపోయిందంటాడు ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు, ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శివకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడు దేవుడని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో, ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ నువ్వు చెప్పమన్నాడు.
అది పైకి చెప్పిన మాట అంతర్గతంగా ఉద్దేశం ఏమిటంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఎనికి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది మనం కూడా ఈ మూడు రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎంతవరకు కుటుంబం పోయేసరికి ఇంకా బతకని బిడ్డ భార్యడని పోయేసరికి అది గొప్పదైపోతుంది పోయేసరికి అది గొప్పదైపోతుందండి మనకి అంత కూడా పెట్టదు దానికి అవసరం తెలుసుకుంటాం ఇంటికి వెళ్ళాక దాని గురించి అంత కంగారు పడిపోతే ఏమన్నట్టు మనకు మనకు ఊరికే బీపీ రక్తపోటు వచ్చేస్తుంది గుండెపోటు వచ్చేస్తుంది ఉంగరం దొరకదు ఇప్పుడు దొరికిన ఉంగరం చూడాలి ఆ అంటావు వెంటనే గుండెపోటు వస్తుంది ఆనందంలో పోతావు ఉంగరం దొరికింది నువ్వు లేవు మరి ఉపనిషత్తులన్నీ వింటాం ఉంగరం కోసం ఏడుస్తాం ఇంకెందుకు బతికి ఇక్కడ ఇదే మమకారం అంటే ఇక అక్కడి నుంచి అందు ఇంట్లో చిన్నవాళ్ళని అవమానించి పెద్దవాళ్ళని అవమానించి కట్టుకున్న వాళ్ళని కూడా అవమానిస్తాం అవసరమైతే అంత అవసరమా ఉంగరం గురించి అది ఎంత ఖరీదైనా కానీ ఏదైనా కానీ దాన్ని వదలమే మనం పెట్టు కూర్చుంటాం అక్కడ అదే నేర్చుకోవడం అంటే మంద మనం ఎలా వదులుకోవడం మనదే వదులుకుంటే మంద ఎలా వదులుకుంటాం మనదే వదులుకోమని చెబుతాడు దానికోసమే మొట్టమొదట్లోనే విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభం యభవత్ ప్రభు భూతకృద్ భూతభృద్భావో భూతాత్మ భూతభావనక అనే మొదటి శ్లోకంలోనే ఈ నామాలు చెప్పారు ఆ విశ్వం విష్ణువు ఏమిటో చూద్దాం విశ్వస్మై నమః విష్ణవే నమః అని ఉంటాయి ఈ రెండు అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే ఎందుకంటే వ్యాస మహర్షి ఈ రెండూ చెబితే చాలు భీష్ముడు ఈ రెండూ చెబితే చాలు విశ్వం విష్ణు అంటే విశ్వమంతా విష్ణువే ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇంకా అంతే ఆ మనసులో ఆ భావంతో ఉంటే చాలు కానీ అర్థం కాదు చాలా కష్టం అందుకే మిగిలిన 998 నామాలు ఈ రెండు నామాలకి వ్యాఖ్యానపూర్వకంగా రాశాడు ఇంకా వాస్తవం చెప్పాలంటే వ్యాసుడు భారత భాగవతాలు రెండూ కూడా భగవద్గీతకి విష్ణు సహస్రానికి వ్యాఖ్యానాలే ఉదాహరణలు అందులోనే దొరుకుతాయి విశ్వం విష్ణు అంటే విశ్వమంతా విష్ణువే దాని తాత్పర్యం అది వషట్కార అంటే నమస్కారం యజ్ఞంలో అయితే వషట్కారం అంటారు మామూలుగా నమస్కారం అంటారు యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి వషట్కారం అంటారు బహుషట్టు వషటు ఇలాంటి మాటలు ఉంటాయి అందులో అస్త్రాయ భట్ అంటుంది అవి ఈ వషట్ బహుషట్ భట్ అనేటువంటివి ఎలాంటివి అంటే బీజాక్షరాలు అంటారు వాటి అవి మన ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి అది అర్థమైతే ఇది అర్థం ఈమెయిల్ పాస్వర్డ్ మనం వాడేటప్పుడు ఏదో గరికపాటి నరసింహరావు గారు ఈమెయిల్ అంటారు మీ గురికి ఐడి తెలుసు పాస్వర్డ్ నాకు తెలుసు అది తెలిస్తే కొంపలు అంటుకుపోవు ప్రతి వాడు నా దాంట్లో నుంచి పంపిస్తాడు ఇంకా ఎవడో ఉగ్రవాది పంపకైనా నన్ను తీసుకెళ్ళి లోపల చేస్తాను నీకు ఏదో సంబంధం ఉంది అసలు మన మాటలే ఉగ్రంగా ఉంటాయి అదో గొడవ పాస్వర్డ్ నేను చెప్పను కదా అదేదో 1 3 4 2 డాట్లు ఒక కామా ఒక సెమికోలన్ అనుకోండి ఆ 1 2 3 అన్నదాన్ని కొట్టకుండా ముందు 2 3 కొడితే రాదుగా 2 డాట్లు అంటే 2 డాట్లు కొట్టాల్సిందే 2 ఎందుకు 1 అంటే రాదు సెమికోలన్ అంటే సెమికోలనే ఉండాలి పైన చుక్క లేకపోయినా కింద కామా లేకపోయినా రాదు ఈమెయిల్ పాస్వర్డ్ విషయంలో ప్రతి అక్షరం ప్రతి చుక్క ప్రతి సింబల్ ప్రతి సంకేతం ఎంత ముఖ్యమో ఈ బీజాక్షరాలు అంతే ముఖ్యం అందుకే అందరికీ చెప్పరు వాటిని దయచేసి మరోలా అనుకోకండి అదేదో కొందరిని అనగదొక్కారు పైకి దొక్కారు ఎదవ మాటలన్నీ పుట్టించడం మనం ఇక్కడ అన్నీ అందరికీ చెప్పే విషయాలు కావు ఆటంబాంబు రహస్యాలు ఆరో పిల్లవాడు ఆటంబాంబు 6వ తరగతి పిల్లాడు చేతిలో పెట్టామనుకో 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు ఆటంబాంబు వినియోగించే విధానం అదే లోకంలో ఆధ్యాత్మికమైన శక్తుల విషయంలో మంత్రశక్తుల విషయంలో కొందరు 6వ తరగతి పిల్లలతోనే సమానం 60 ఏళ్ళు ఉన్నా సరే దానికి ఆహారం సహా సమస్త నిష్టలు అవసరమే అవి ఉంటేనే పనిచేస్తాయి అందుకే కొందరికి అప్పగించారు ఆ బాధ్యత బాబు మీరు ఏదో చూసుకోండి గొడవ అన్నారు వాళ్లే నానాయాత్ర పడుతున్నారు దానికోసం అర్థమై జావక ఇంకా మొత్తం అందరూ పోగొడిపోవలసిన అవసరం ఏం లేదు అక్కడ ఈ వషట్ లాంటివన్నీ అంతే మీరు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కూర్చుని చూస్తే ఓషటు వషటు షటు పటు ఇలాంటి మాటలు వినపడతాయి అవన్నీ అగ్నిలోక ద్వారం సూర్యలోక ద్వారం చంద్రలోక ద్వారం తెలుసుకునేటువంటి పాస్వర్డ్
అది పలకవలసిన వాడు పూర్తి నిష్ఠతో, భౌతిక నిష్ఠ సరిపోదు, మానసిక నిష్ఠ కూడా ఉండాలి. నిష్కల్మసమైన మనస్సుతో మంత్రం చదివితే తప్ప పంచి బ్రాహ్మణ చదివినంత మాత్రాన పనిచేస్తున్నాడు, కొద్ది పొరపాటు. బ్రాహ్మణులకు కూడా హక్కు లేదు. నిష్కల్మసమైన మనస్సు ఉంటేనే ఉంది అక్కడ. అది ఉందో లేదో వాడు చూసుకోవాల్సిందే. కేవలం నేను బ్రాహ్మణ్ణి స్నానం చేశా బడికట్టుకుని అవన్నీ కుదరవు. నీ మనస్సు ఎలా ఉంది? దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది. ఎందుకంటే దేవతలు తేజోరూపులు. తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కల తేజసాత్మిక, స్వపంతి తేజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు. మనకి మళ్ళీ చొక్కాలాగులు వేసుకుని రారు ఇక్కడికి. తేజోరూపంలో ఉంటారు వాళ్ళు. తేజోరూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల ఉయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజోరూపుడు. వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు. స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలేంటే అవి మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. అంచేత ఎంత బ్రాహ్మణుడైనా ఎంత వేద పండితుడైనా మనస్సు నిష్కల్మషం కావాల్సింది. ఆయనకి మళ్ళీ పక్క బ్రాహ్మణుడి మీద వీడు సొంటికాయ గాడు కూడా నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అన్నాడు అంటే వీడు మంత్రం పని చేయదు. ఎందుకంటే వీడు మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో మీరే తెలుసుకోండి, నాకు అనవసరం. అందుకే నేను తరచు మనస్సు బుద్ధి మనస్సు బుద్ధి దాని మీద పెట్టండి దాని మీద పెట్టండి అని చెప్తా. నేను దాని మీదే పెడతా అనుమానమే ఇలా. నాకు ఎక్కడో వసతి ఇచ్చారు పొద్దు నుంచి నన్ను కలవడానికి ఒక పాతిక మంది ప్రయత్నం చేశారు. నేను తప్పనిసరి తోసుకొచ్చిన వాళ్ళని ఓ ఇద్దరిని చూశాను, అయితే మిగిలిన నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం పాతిక మందికి అవకాశం ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం దేశంలో ఉండే పళ్ళన్నీ అక్కడే ఉంటే నా బతుకు పాడైపోతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క గంట తింటాడు కూర్చుని బుర్ర. అలాగే వీడి దండ వీడికంటే ముందు వీడి సెల్ ఫోన్ తింటుంది, అది వస్తూ ఉంటుంది, అది ఆపడం. ఇవన్నీ నాకు పట్టే. ఇంకా విష్ణు సహస్రం ఎందుకు ఉంటుంది? ఇంకా సెల్ ఫోన్ సహస్రమే ఉంటుంది అక్కడ. నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీరు చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించద్దు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురువుగారండి దర్శనమండి వద్దమ్మా అవన్నీ, ఈ పంచలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలే. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమన్నా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచ కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అది ఒక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా. ఏది వద్దు మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. నిలబడానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడడం కాదు. పైగా మీరు ఇలా పడడం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు ఇవాడు, ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కూరాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైక్ డిజలైకన్ లెక్కెడతాడే బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క. ఇక్కడ రేపు ఇంకో గురువుగారు వస్తారు, ఆయనకి 50 మంది చేస్తే ఆయనకంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోయిన అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనం నుంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా, నేను ఇప్పుడు 3 రోజులు చెబుతున్నా. నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంతే మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు, నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు, నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అందరూ ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జన సేవిత్వం అరతిరి జన సంసది భగవద్గీతలో చెప్పిన మాట. వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగా ఉండు, ఏకాంతంగా ఉండు. అరతిరి జన సంసది జనంతో కలవాలని కోరుకోకు, కోరుకోకు. 2 గంటలు ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లేదు. నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పని బంధాలు 3 ఉన్నాయి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంక అక్కర్లేదు. వాళ్ళకి నేను నాకు వాళ్ళు తప్పదు బతుకున్నంత కాదు, ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవతత్వం అర్థం కావాలంటే ఏకాంతం మౌనం, అప్పుడే విశ్వమంతా విష్ణు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి.
అందుకనే సరిగ్గా ఈ నామాలు విశ్వం అంతా విష్ణు అని చెప్పడంలో బీజాక్ష వషట్ అంటే నమస్కారం. వషట్కారహ అంటే నమస్కారం. విశ్వమంతా నిండిన విష్ణువుకు నమస్కారం. దాని సారాంశం అది మూడు నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకు ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి నాలుగు భుజాలు ఉంటాయని ఒకళ్ళు, మూడు కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, నాలుగు ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాదు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం, ఇవన్నీ దేవత లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు ఇవి. దాని గురించి మాట్లాడద్దు అసలు. అది పెద్ద విషయం కాదు. శివుడికి మూడు కళ్ళున్నా, విష్ణువుకి నాలుగు చేతులున్నా, బ్రహ్మకి నాలుగు ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా మూడు కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది. అనుమానం వెళ్ళా ఈ లైట్లోనే బల్బు మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది కంటాం. వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలుపెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్ ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్ ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చెయ్యాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్లడ్ లైట్ రూపంలో ఎక్కడ ఇంకో ఆకుపచ్చ ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అలా చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుపుతున్నాయి. అక్కడ ట్యూబ్లైట్ రూపంలో వెలుగుతోంది. అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది. ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపద్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి, ఒకే శక్తి. ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అని కూడా రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000 2000 ఏళ్ళు కాల, అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే రెండు రూపాలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే. ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ 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 అంటే లేదు 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 మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నువ్వు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి, ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంటే శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా? లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేశానుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది. అవుతుంది, కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా. అవసరమే అలాగని ఎక్కువ తిన్నాం అనుకోండి, మొత్తమే వ్యక్తం కాదు, పడుకున్న ఇద్దరు రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే, వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి, తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా. ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా? అంచేత శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహన శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడతాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెబుతారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా, ఈ సీసాలో శక్తి ఉందా లేదా, ఈ బల్లలో శక్తి ఉందా లేదా, ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా, వాటిలో కూడా ఉంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక, లలితా సహస్రంలో మాట.
చిచ్చక్తి చేతనారూప చైతన్యవంతులైన మనుషులు జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక జడశక్తికి జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో రెండు మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యం ఉందరా బాబు, సింహాసనం మాట్లాడడం ఏంటి, నేను మాట్లాడాలి కానీ. అంచేత మాట్లాడడం నా శక్తి అయితే మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు. అలాగే వాడి సైకిల్ మీదే వెళ్ళమని చెప్పాలి, నడిచే వెళ్ళమని చెప్పాలి, ఖచ్చితంగా కష్టపడమని చెప్పాలి. అది 20 ఏళ్ళు కూడా దాటే అంతే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ గొడవలేదు. ఇంకా నీ దారి నీదే, నా దారి నాదేనైనా చెబుతాం. ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవద ఆచరేత్. 20 ఏళ్ళు దాటా కుటుంబంలో ఎవరైనా సరే వాడి దారి వాడిది, మన దారి మంది. ఓ మాట చెబుతాం, వినకితే మంచిది, వినకపోతే మరీ మంచిది. సెల్ ఫోన్ నుంచి నెంబర్ తీసేసి మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా. అంతేకాని వాడికి 30 ఏళ్ళు వచ్చినా వాడికి పెళ్ళి అయినా సరే ఇంకా ఏదమ్మా వాడు బాగుపడు, లేదమ్మా వాడు బాగుపడు. వాడు బాగుపడ్డు ఈ జపం చేస్తే నువ్వు కూడా బాగుపడవు, జాగ్రత్త. ఇంక మానేదాన్ని అవుదిరే ఆ విషయం వదలలేం మనం. గణపతి దగ్గరికి వెళ్ళి మా వాడిని బాగు చేయ, నువ్వు బాగున్నావు ముందు, నువ్వు బాగులేవు వాడిని బాగు చేయమని అడుగుతున్నావు. ఇక్కడ బాగుండడం అంటే మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి. డబ్బు బాగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఏదో వైభవంతో ఉండడం, రాజకీయాల్లో బాగా పాల్గొనడం, అధికారంలో, ఈ లెక్కలు దేవుడికి ఉండవండి. బాగుండడం అంటే అది కాదు, బాగుండడం అంటే లౌకిక బంధాలన్నీ వదిలేసి విష్ణు ధ్యానంలో ఉండడం, అది వినాయకుడు దృష్టి. మనం అలా ఉంటామా? మనకు అవన్నీ ఎందుకు, కావలసినవన్నీ కావాలి ఇక్కడ. అందుకే హిరణ్యకశ్యపుడు ఇంత జ్ఞానే ఉండి కూడా మరదలకి, తల్లికి, పిల్లలకి, అందరికీ ఉపదేశం చేసిన వాడు కూడా మాయలో పడ్డాడు. మళ్ళీ వైకుంఠపాళి ఆటే అరుకాశు నోట్లో పండిట్టే పడ్డాడు. పడి ఏమైనా సరే విష్ణువు అంతు చూస్తా. ఎవరా విష్ణువు? వేరువాడా? తపస్సుకి వెళ్ళాడు. అక్కడ పోతన గారు ఒక పద్యం రాస్తారండి, వాడు తపస్సు చేస్తున్నట్ట. ఎలాంటి తపస్సు చేశాడో ఆ తప ఫలితాలు ఏమిటో చెబుతారండి. వాడు భయంకరమైన తపస్సు చేస్తున్నట్ట. 7 గడిచిపోయే ఓ పక్క లీలావతి గర్భిణి, ఆవిడకప్పుడే సంతానం కలిగింది. నా ఆవిడ ఇంద్రుడు బలవంతం చేసే ప్రయత్నం చేశాడు, అక్కడి నుంచి నారదుడు కాపాడాడు, తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు, అక్కడ ఆవిడకి పురుడు పోశాడు, నారదుడు పరిచారికలను పెట్టించి అక్కడ ప్రహ్లాదుడు పుట్టాడు. అద్భుతంగా ఆయన ప్రోగ్రాం ఆయన నడిపించేశాడు. మొత్తం కడుపు క్యాసెట్లు కట్టేసి నారాయణ మంత్రం నేర్పించాడు. ఇంత జరుగుతుంటే ఈ అమాయకుడు తపస్సు చేస్తున్నాడు ఇక్కడ. ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. పోని చేశాడు, బాగానే ఉంది. తపస్సు అంతకంటే గొప్పది, కానీ ఎలా చేసేటైనా అదిరెన్ కుంభిని సాద్రియై కలగనే డంభోనితుల్ తారకంచరన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలో దంచోవన్నికిన్ అదిరెన్ కుంభిని సాద్రియై. వాడు భయంకరమైన తపస్సు చేసేట. ఎటువంటిది అది? ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచ తపోవన్నికిన్. వాడు తపస్సు చేస్తూ ఉంటే ఉగ్రాచారంతో చేసేటండి. ఉగ్రాచారం అంటే జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి మానుకోండి, మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లాడు ఆరోగ్యం కోసమో మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు, కోడి పిల్లకు అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకి అన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దున్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి, అమ్మవారి బలి. నెత్తురు ఉంటే కానీ అమ్మవారు సంత నెత్తురుగా అమ్మవారు అవుతుందా, దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి? అసలు దేవుడు పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడా లేదు జీవహింస చేయమని. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా. బ్రాహ్మణ చేయడు ఈ పని, శాకాహారం తినేవాడు చేయడు. వాడు పప్పు తింటాడు, పప్పే పెడతాడు అక్కడ. కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు? మనం తింటున్నాం అమ్మవారికి పెట్టకపోతే ఎలాగా? నువ్వు తింటే అది పెట్టాలా? నువ్వు తిన్న గడ్డెలా ఆవిడకి పెట్టాలా? అది మనం తినడమే తప్పు, మరి ఆవిడకి పెట్ట ఇంకో తప్పు. ఇక్కడ ఇందుకోసం ఏకంగా మనం మొక్కుకుని మొక్కుబళ్ళ పేరు మీద డబ్బు కాదు, పసుపు కాదు, కుంకం కాదు, బెల్లం కాదు, కూరగాయ కాదు, నరగాయ కాదు, జీవులు పీకలు కోసేస్తావా?
అది ఎడబట్లేదా, అది రోదించట్లేదా, దానికి తల్లి లేదా, దానికి పిల్లలు లేరా? మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అబ్బా ఆ రోదన మిన్నంటింది అని మనం రాస్తాం. ఎక్కడ ఆ కోడిపిల్ల రోదన లేదా, ఆ మేకపిల్ల రోదన లేదా? ఇదే విశ్వం విష్ణువు అంటే, ఆ మేకపిల్లలో విష్ణువు లేడా, ఆ కోడిపిల్లలో విష్ణువు లేడా? నీ ఒక్కళ్ళోనే ఉన్నాడా? నీ అవసరాలు కోసేస్తావా? ఈ కనీసపుడు ఆలోచన మనకి లేకుండా దైవభక్తి ఏమిటండి? అదే ఉగ్రాచారం అంటే. ఇంకా ఈవేళ అనేక రకాల టీవీల ద్వారా ఈ ఉగ్రాచారాన్ని, ఈ క్షుద్రదేవతారాధనని ప్రోత్సహిస్తున్నారు. మీకు తొందరగా జరుగుతాయి, తొందరగా జరిగితే 21 రోజుల్లో డబ్బులు వాపస్, అదే ఉగ్రాచారం అంటే. వాడు జోలికి వెళ్ళకూడదు, కనపడితే గోమె కొట్టాలి, డబ్బులు వాపసిస్తాడు, వ్యాపారం చేస్తాడు దేవుడితో వాడు, పంజరకపోతే డబ్బులు వాపసిస్తాయి. ఈజ్ ఇట్ ఏ బిజినెస్? మొత్తం జరుగుతున్నాయండి, టీవీలో వాళ్ళు వేస్తారండి హాయిగా, ఆధ్యాత్మిక ఛానల్స్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి. ఓ పక్క మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నేను కావాలి, చాగంటి వారు కావాలి, సామవేదం వారు కావాలి, పొద్దున్న మొత్తం వ్యాపారం నడవాలి, అని నడవాలి. సాయంత్రం 1-2 గంటలు జ్ఞానం, 22 గంటలు అజ్ఞానం. నమశివాయ. మా కర్మ మాకేంటంటే మేము ఆ టీవీల్లోనే చెప్పాలి, మాకు ఇంకో మార్గం ఎక్కడుంది? మరి స్వచ్ఛమైన టీవీ ఇంతవరకు నాకు కనపడలేదు. ఇగో పైడిపరలో ఈ మైకు ఒకటే స్వచ్ఛం, అందుకే ఇక్కడ మాట్లాడతాను. వేస్తారా జ్ఞానం జ్ఞానం అని, 22 గంటలు అజ్ఞానమే. అంకెలు మార్చుకో, అక్షరాలు మార్చుకో, ఇల్లు మార్చుకో, ఇళ్ళని కూడా మార్చుకో అవసరమైతే, బుద్ధి మార్చుకోమని ఒకటి చెప్పడం, లేకపోతే నువ్వు రా నేనే మార్చేస్తా, నీ పేరు మార్చి ఏ తీసేయి పీ పెట్టే. ఇదంతా క్షుద్రాచారం, ఇదంతా ఉగ్రాచారం. పైగా ఉగ్రాచారం అంటే ఇంకా బాగా వినాయక చవితి ఆధారంగా అర్థమయ్యేలా చెబుతా. వినాయకుడి కోసం పెద్ద పందిరేస్తాం మనం, గుడి ఉన్న చోట వేరు, మామూలుగా పందిరేస్తారు, ఎక్కడ రోడ్డు మీద పందిరేస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, కరెంటు కావాలి. ఏం చేస్తాం మనం వెంటనే? చాలా తెలివైన వాళ్ళం, ఎందుకంటే వైరింగ్ లాగి మీటర్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటే చాలా పెద్ద వ్యవహారం ఇది. అందుకని శుభ్రంగా వెళ్ళి పోలు మించి వైర్లు లాగేసి వినాయకుడు తొండం కింద పెట్టేసి బల్బులు పెట్టేస్తాం మనం. ఎమ్మెల్యేకి చెప్పేస్తాం, కాస్త చూసుకుంటా నీకెందుకు, ఇంకొంచెం 2 పెట్టుకుపోయావా, ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి. డిపార్ట్మెంట్ నాశనం. దేవుడు పూజ ఏదో చేసేది, నువ్వు కరెంటు బిల్లు కట్టవా, దేవుడు పూజ చేస్తావా? అయితే దేవుడు కోసం, అంటే దేవుడి కోసం దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తే దేవుడు ఎందుకే? కానీ మీరు గమనించండి, అలా పూలు మించి వైరు లాగేసి వినాయకుడు తొండం కింద తెగ పెట్టినా కూడా బల్బు వెలుగుతుంది, అదే ఉగ్రాచారం, ఫలిస్తుంది. కానీ తర్వాత ఇంకా వేరే విధంగా ఫలిస్తుంది. కొంచెం పందిట్లో కానీ ఆ తీగలో కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంటుకుంటుంది, అదే ఉగ్రాచారం. అదే నువ్వు సక్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని కట్టవలసింది ఏదో ఒకటి వైరింగ్ చేసుకుని మీటర్ పెట్టుకుని హిడెన్ వైరింగ్ చేసి దాన్ని పద్ధతిగా చేసేవరకు కరెంటు ఉంటే వెలుగుతుంది, లేకపోతే వెళ్ళదు, దాని షార్ట్ సర్క్యూట్ రాదు. నువ్వు పోలు మించి వైరు లాగేసి తొండం కింద బల్బులు పెట్టేవనుకో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం పందిని తగలబడిపోతుంది. వినాయక చవితి పందిట్లో ఘోరం ప్రమాదం, దేవుడు కూడా దయచూడలేదు. దేవుడు నిన్ను వైరు లాగమని చెప్పాడా? దేవుడు తొండం కింద పెట్టమన్నాడా? దేవుడు బిల్లు ఎగ్గొట్టమన్నాడా? దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి? ప్రతిదానికి నాకు అర్థం కాదు. మనం చేసేవన్నీ వెర్రిముఖం వేసుకుని ఆయన చూస్తుంటే మన బుద్ధి పాడైపోయి మనం 100 రకాలు చేసుకుంటామా? దీనికి దేవుడు దయ అంటే నువ్వు దొంగతనం చేసి కరెంటు లాగితే నిన్ను దేవుడు కాపాడాలా? దేవుడు ఉన్నది అందుక. మనమే వ్యాఖ్యానాలన్నిటికీ 50 మంది ఎక్కాల్సిన బస్సును 100 మంది ఎక్కారు, ఏమైందండి? 60 మంది పోయారు. 60 మందిని కొండగట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా? అసలు మిమ్మల్ని కొండకు రమ్మన్నాడా ఆయన? దారి కాని దారిలో బస్సు వెయ్యమన్నాడా? అందులో కూడా విచిత్రం, నాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారండి, డ్రైవర్ బ్రేక్ వేసే చోట 20 మంది నుంచున్నట్టమ్మ, వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా? బ్రేక్ ఫెయిల్ అవడానికి కారణం అది. బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కు రాడ్ ఉంటుంది ఇలాగ ఆర్టీసీ, ఆ రాడ్డు పక్కనే 15-20 మంది నుంచున్నారండి. అలాగ ఏం కదా అన్న పోనీ, ఏమైంది? అందరూ పోయారు, వాడు కూడా పోయాడు. దేవుడు యాత్ర గడుతుంటే పోయారమ్మా, దేవుడు కూడా కాపాడు మిమ్మల్ని, అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు. నోరు మూసుకుని ఇంట్లో పని చేసుకోండి అని చెబితే అమరనాథ్ దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం, ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద తోసేస్తాం. ఎవడెళ్ళమానా నేను? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడరా, నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకుని అబ్బే కుదరదు, నువ్వు అక్కడే ఉండి నేను వస్తా అంతే. ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికేం అర్థం కాదు. హిరణ్యకశిపుడు అదే అజ్ఞానం, ఉగ్రాచారం. తొందరగా కావాలి, తొందరగా కావాలి. ఇవాళ మన అందరికీ ఇదేనండి, తొందరగా రావాలండి, తొందరగా రావాలండి. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎందుకు వస్తున్నాయండి వైద్య శాస్త్రంలో? ఏ డాక్టర్ బుద్ధి జ్ఞానం ఉన్న డాక్టర్ ఎవడు నిజంగా MBBS చదివిన డాక్టర్ల పట్ల గౌరవంతో నేను మాట్లాడుతానండి. వాళ్ళంతటా వాళ్ళు పెయిన్ కిల్లర్లు చెప్పరండి, మన బాధపడలేకే చెప్తారండి వాళ్ళు.
డాక్టర్ గారు తొందర తద్దాలని ఐ కాంట్ బేర్ ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతాడు వీడి సన్నాసి ఇక్కడ ముందు ఇంగ్లీష్ కాంట్ బేర్ దానికి డ్రైవర్ డాక్టర్ తట్టుకోలేక పోన్లే పోతే పోయింది వాడి ప్రాణం నాలుగు పేనికెళ్ళ రాసిపారేస్తాడు ఏ తలనొప్పి కసేవు పడలేవు నీ వల్ల నీ తలనొప్పి ఇంట్లో వాడు పడ్డాలా వెంటనే తగ్గాలి జ్వరం వస్తే వెంటనే తగ్గాలి ఎందుకంటే పనులేకపోతాయి దానికి ఏదో చెప్పేస్తే అది ఉగ్రాచారం వైద్య శాస్త్రంలో పెయిన్ కిల్లర్స్ ఉగ్రాచారం అలాగే తపస్సులో ఉగ్రాచారం ఏ పని అయినా సరే దానికి పట్టవలసిన సమయం పడుతుంది అది ముందే అవ్వాలనుకుంటున్నామంటే ఉగ్రాచారం ఎన్ని రోజులు ఉండాలో పంట పండాలంటే ఆరు నెలలు ఉండవలసిందేనమ్మా మూడు నెలల్లో పంట రెండు నెలల్లో పంట ఆ తిన్నవాడు కూడా మూడు నెలల్లోనే పోతాడు దాంట్లో సారం ఏం లేదు అక్కడ ఎందుకంటే ఇంకో పంట పండించే ఇంకా వేలు సంపాదించే ఇది ఇవన్నీ ఉగ్రాచారాలండి కేవలం తపస్సులోనే ఉగ్రాచారాలు ఉండవు ఇవాళ దేవతల పూజలు కూడా క్షుద్ర దేవతల పూజలు ప్రత్యంగిర ఉగ్ర ప్రత్యంగిర స్పెల్లింగ్ రాయడం చేతకాన సన్నాసులు ప్రత్యంగిర ఉపాసన చేస్తున్నారు అక్కడ మాట రాయడం చేత కావట్లేదు టీవీ చూసి ఆశ్చర్యపోతున్నా ప్రత్యంగిర మాట తప్పు రాసేడు వాడు ఉపాసన చేస్తాడట మాట తెలియదు ఆ దేవత వీడిని కరుణిస్తుందా బిడిసి కొడుతుందా ఉంటుందండి ఫలితం ఉంటుంది దాని ఫలితం తర్వాత తీవ్రంగా ఉంటాయి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధది శోద్ధూత సధూమ హేతి పటలోదంచెత్తపోవన్హికిన్ అంత భయంకరమైన తపస్సు చేస్తూ నాకు ప్రత్యక్షం కాకపోతే తంత కొడత అన్నట్టుగా రావణాసురుడు అన్నట్టే ఉగ్రాచారంతో చేస్తే వాడు మొత్తం మీద ఇంద్రియాలన్నీ బలవంతంగా బిగించి చేసినటువంటి తపస్సుకి లోపల విపరీతమైన ఉష్ణశక్తి జనించి పైన ఈ మూర్ధ భాగం నుంచి అది అగ్నిజ్వాలలా చక్ 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 అని వస్తుందండి అది ఏం చేసింది అది రెన్ కుంభిని సాద్రియై దానికి పర్వతాలతో సహా భూమి కంపించిపోయింది ఆ వేడికి కలగనే ఏడంభోనితులు సముద్రాలన్నీ ఓదాంట ఓడి పడిపోయాయి హిందూ మహాసముద్రం అరేబియా సముద్రంలో రెండు కలిపి బంగాళాఖాతంలో కలిసిపోయి తారకలంశధరణ్ సగ్రహ సంఘలై గ్రహాలతో సహా నక్షత్రాలన్నీ కదిలిపోయాయి మొత్తం మధ్యలో ఉండే ఆకర్షణ శక్తి నాశనమైపోయింది ఏ భూమండలం ఏ గ్రహాన్ని గుద్దుతుందో ఏ గ్రహ శకలం వచ్చి ఏ భూమిని గుద్దుతుందో తెలియదు అంత తపస్సు చేశారు ఇప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అయితే అంత పని చేస్తుంది తారకలంశధరణ్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే ఇది తూర్పు దిక్కు ఇది పడమటి దిక్కు ఇది ఉత్తరం ఇది దక్షిణం అనే అటువంటి సరిహద్దులు చెరిగిపోయి వాటి అంతములు విచ్ఛిన్నములై సరిహద్దులు చెరిగిపోయి అన్నీ కలిపి ఒకే దిక్కు కింద మనుషుల్ని దిక్కులేని వాళ్ళని చేసి మండుతున్నాయి భయంకరంగా బెల్లదరన్ గుండెలు జంతు సంతతికి ఒక్క మనుషులే కాదు సమస్త జీవరాశుల యొక్క గుండెలు దర్దళ్ళాడుతున్నాయి ఏ జీవికి ముఖ్యంగా మూగజీవులు లేళ్ళు జంతువులు అడవి జంతువులు గ్రామాల్లో ఉండే జంతువులు ఉంటాయి వాటికి గుండెలు ఎదిరిపోతుంటే ఏమి అర్థం కాక అయోమయంగా చూస్తున్నాయి ఇవి మనుషులు అలాగే ఉన్నారు ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధది సోద్ధూ దశధూమహేతి పటలోదంచెత్తపోవన్హికిన్ మొత్తం జీవరాశిని కంపింపజేసేది ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడండి ఆ తపస్సు ఫలితాలు ఎలా ఉన్నాయో అదిరేన్ కుంభిని సాద్రియ్యి భూమి కంపించిందంటే భూమిని స్వాధీనం చేసుకున్నాడు వాడు ఎలా చెప్తే అలా వినలేక అంతే కదా పంచభూతాల్లో భూమి ఒకటే కదా పంచభూతాలంటే ఏవి పృథివీ అప్ తేజో వాయువు ఆకాశం పృథివీ భూమి అప్ అంటే నీరు తేజస్సు అంటే అగ్ని వాయువు గాలి ఆకాశం అంతే కదా ఐదింటినే వాడు లొంగ తీసుకున్నాడు ఐదింటికి ఐదు వాక్యాలు రాశాడు పోతన గారు అంత పద్ధతిగా రాశాడు అదిరేన్ కుంభిని సాద్రియే భూమి పర్వతాలతో సహా కంపించింది అంటే భూమి వాడికి స్వాధీనం అయిపోయింది తపస్సులో మూడు మూసుకుని కూర్చుంటే ధ్యానం చేస్తుంటే తపస్సు అంత గొప్పది కలగనేడు అంభోనితులు సముద్రాల మొత్తం ఓ దాంట్లో ఓడి పడిపోయాడు సముద్రం అంటే జలం జలం కూడా స్వాధీనమైంది తారకలు సెదరైన సగ్రహ సంఘలే గ్రహాలు నక్షత్రాలు కూడా కదిలిపోయాయి అంటే ఆకాశం కూడా స్వాధీనమైంది దిశలు విచ్ఛిన్నంతలేమండి అగ్ని కూడా స్వాధీనమైపోయింది ఇక మిగిలింది వాయువు అది ఎలా చెప్పాడండి ఆయన పిల్లదరన్ గుండెలు జంతు సంతతికి గుండె కొట్టుకోవడానికి మూల కారణం ప్రాణవాయువేగా అందుకని గుండెలు ఎదురయ్యంటే ప్రాణవాయువు కూడా స్వాధీనమైంది వీడు పంచభూతాలని స్వాధీనం చేసేసుకున్నాడు వీడికి తెలియకుండా తపస్సు అంత గొప్పది ఎలా చేసినా గొప్పదే కానీ ఇలా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూడండి సాత్విక మార్గంలో చేస్తే ఎలా ఉంటాయో ప్రహ్లాదుడు ద్వారా తెలుసుకుంటాము ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంది ఈ మొత్తం ఉష్ణశక్తి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది వెంటనే బ్రహ్మ కిందికి దిగాడు మనకి పురాణ కథల్లో బ్రహ్మలోకం నుంచి కిందికి బ్రహ్మ దిగాడు ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు దిగాడు శివరుద్రలోకం నుంచి శివుడు దిగాడు అని ఎందుకు ఉంటుందంటే ఊరికే మన మీద అనుగ్రహంతో దిగరమ్మా పచ్చి నిజం చెబుతున్నా కాలిపోతుంటే దెక్క ఏం చేస్తారు కింద కాలిపోతుంది అందుకని దిగారు వాళ్ళు అది విషయం వేడెక్కిపోతుంది తపస్సు ప్రభావం అది ఎవడైనా దిగాల్సిందే మొత్తం వాల్యూమ్ కట్టేశాం
అంతే కానీ దేవత అనుగ్రహం కాదు అది దయ అనొద్దు దాన్ని దయ కాదు అది షరత్ అది వచ్చి తీరాల్సిందే తపశక్తి అది ఎవరి ఏ దేవతను ఉద్దేశించి సంకల్పం చేస్తే వాడు ఆ దేవత రావాల్సిందే అందులో దేవతానుగ్రహం ఏం లేదు ఈ వ్యక్తి ప్రయత్నమే ఉంది అది కాలిపోతుంది అక్కడ అని చెప్పాడుగా పద్యంలో అందుకే బ్రహ్మదేవుడు దిగొచ్చి వెంటనే అమ్మాయ్యా ఏది వీడికి ఏదో భారేస్తే వీడు పోతాడు నా దారి నేను బస్సు ఎక్కిపోవచ్చు ఎందుకు వచ్చిన గొడవ ఇది అనుకున్నా ఏం కావాలో కోరుకోమన్నాడు ఈ వెర్రి సన్నాసి ఇలా తెరవగానే ఓ బ్రహ్మదేవుని స్తోత్రం చేశాడు నాలుగు మూలను నిగమనాదములుప్పతిలంగ అని ఏదో మనుషులతో పెద్దన గారు పాడినట్టుగా ప్రచండ వాతువుల కతింజనిచోడు జనించు రథతోడి గుహావళి బోలి మేరుగుంబోలి నొప్పు అని బ్రహ్మాండంగా స్తోత్రం చేశాడు బ్రహ్మదేవాయ నమః అన్నాడు ఏం వరం కావాలో కోరమంటే కోరాడు చూడండి ఎంత విచిత్రమైన వరం కోరాడు గాలిన్ కుంభిని అగ్నిని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే బ్రహ్మదేవుడు వెర్రినవ్వు నవ్వాడు నాలుగు ముఖాలతో నవ్వాడు టీవీలో వాళ్ళని పిలిచి ప్రత్యక్ష ప్రసారం చేసుకోమన్నాడు సంతోషించాడు ఏ ఇంత వెర్రి విధవే అవడు ఉండాడు అని నవ్వు నవ్వాడు ఆయన కంగారు వాళ్ళ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే ఒక తలకాయ ఉన్నవాడికి ఇంత తెలివి ఉంటే నాలుగు ఉన్నవాడికి ఎంత తెలివి ఉంటుంది అమ్మాయ గొడవ వదిలిపోయింది అనుకున్నాడు వాడు కోరిన వరం అంత అమాయకపు వరం వాడు తపస్సులో ఉండగా భూమిని నీటిని అగ్నిని వాయువుని ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని పంచభూతాత్మకమైందే ప్రపంచం కాబట్టి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు అలాగే ఉండిపోతే సరిపోయేది కానీ విష్ణువును జయించాలి అంటూ ఉండే ఒక పిచ్చి కోరిక కారణంగా తపస్సు నుంచి బయటకు వచ్చాడు కోరికే మనిషి దుఃఖానికి మూలం బుద్ధుడి దగ్గర నుంచి అందరూ చెప్పింది ఇది ఈ కోరికే ఈ కోరికే ఈ కోరిక ఎందుకు నీకు అజయం ప్రపంచమంతా నీదైపోయింది ఇంకా విష్ణు ఎవడయ్యా అందులో లేడా లేడనే వాడు ఉద్దేశం అందుకని వాడు ఏం కోరాడు గాలి వల్ల నేను సావద్దు కుంభిని భూమి వల్ల నాకు సావు రావద్దు అగ్నిని అగ్ని వల్ల నేను సావద్దు ఆకాశస్థలిన్ ఆకాశం వల్ల సావద్దు అంబువుల నీళ్ల వల్ల సావద్దు వీడు తెలివైనవాడా అమాయకుడా తపస్సులో ఉండగా పంచభూతాలు వాడి చేతిలో ఉన్నాయి అవేమో వాడికి భయపడ్డాయా తపస్సు నుంచి బయటే కదా వీడు వాటికి భయపడుతున్నాడా చాలా విచిత్రంగా లేదండి పదేళ్ల వరకు కొడుకు మనకి భయపడతాడమ్మా వాడికి 20 రాగానే వాడికి మనం భయపడుతున్నాం అదే జీవితం అంటే వేరే చెప్పక్కర్లేదు ఇది అర్థమైతే అది అర్థమవుతుంది మగవాళ్ళు పెట్టేవారు షరతులు పెళ్లి చూపుల్లో అమ్మాయిల పాపం పెళ్లి చూపులకు వచ్చి కింద కూర్చునేవారు అలాగా పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపురాలు సుఖంగా చేసుకుంటున్నాం ఇప్పుడు అలా కాదు అమ్మాయి శుభ్రంగా సోఫాలో ఇలా లగ్గన లగ్గేసి కూర్చుంటుంది అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనమేమీ చెప్పలేము అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఐ డూ లైక్ దిస్ వై షుడ్ ఐ సింగ్ యూ సింగ్ అంతే ఏంటి పాడేది నీకు పాట పని లేక పెళ్ళి అయితే మొత్తం పాడతావు అని చెప్తుంది ముందే ఇప్పుడు పాడించండి ఎవరిని పెళ్లి కూతురు చేస్తే తోలు తీసేస్తారు పట్టం పాడమంటావు నన్ను MBBS చదివాను నేను ఏంటి పాట పో మొత్తం మారిందా లేదా చక్రం గమనించి ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడంటరికమనవరు ఇప్పుడు ఆడపిల్లల తల్లులే పెత్తనం చేస్తున్నారు నమస్కారం మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి అన్నీ మిక్సీ అన్ని గ్రైండరు మైక్రోవేవ్ ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుడిని అందుకోసం మైక్రోవేవ్ మామూలుగా తింటే కుదరదు కాల్చుకు తినాలి కారు ఉండాలండి ఖచ్చితంగా కారు మామూలు కారు కుదరదండి BMW ఉండాలండి అవును లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి నువ్వు చేయకే నేను ముందు ఇవిడే చెప్పేస్తుంది చక్రం చూడండి మనిషి జీవితంలో ఎలాగైతే ఒక కుటుంబంలో 10 ఏళ్ల వరకు కొడుకో కూతురో తండ్రికి భయపడితే వాళ్ళకి 20 ఏళ్ళు రాగానే తండ్రి భయపడినట్టే ఇదివరకు మగపిల్లల తరువులు పెత్తనం చేస్తే ఇప్పుడు ఆడపిల్లల తరువులు పెత్తనం చేస్తున్నారు ఇదివరకు మగాడు షరతులు పెడితే ఇప్పుడు ఆడపిల్లలే పెడుతున్నారు షరతులు సరిగ్గా చక్రం అండేది ఇందులో ఏమో ఆశ్చర్యం లేదమ్మా ఒకరు తక్కువని ఒకరు ఎక్కువని నేను మాట్లాడట్లా విశ్వం విష్ణువు చక్రం అలా తిరుగుతూ ఉంటుంది అంతే మళ్ళీ కన్యాశుల్కం వచ్చి గురజాడవారి నాటకం 9 గంటలు ప్రదర్శించినా మీరు ఆశ్చర్యపోవక్కల్లా ఆడపిల్లని ముందే రిజర్వ్ చేసుకుంటారు ఇక ముందు నుంచి డబ్బిస్తారు శుభ్రంగా కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలిస్తే ముందే ఇచ్చేస్తారు 10 లక్షలు ఈ అమ్మాయి పెద్ద అయ్యాక మా అమ్మాయి మా అబ్బాయికి ఇవ్వాలండి లేకపోతే దొరకరు ఎందుకు వచ్చింది ఎంత డిమాండ్ ఎంత పాపం మనం చేసింది ఒక 20 ఏళ్లుగా దేశం మొత్తం మీద చేసిన పని ఏమిటంటే గర్భంలో ఉండగానే ఆడపిల్లని చంపేశాం ఆ పాపమే ఇప్పుడు పీడిస్తుంది ఆడపిల్లలు అంత భారం అయిపోయారు ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు మరి తక్కువ ఉంది జంక్షన్ ఏం చేయమంటావు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు నీకు బానిసే పడి ఉండాల్సిన కర్మ వాళ్ళకి లేదు
ఇది అర్థమైతే అన్ని పురాణాలు అర్థమవుతాయి అంతా మన జీవితంలోనే ఉందమ్మ ఇది వదిలేసి మాట్లాడుకుంటే ఉపయోగమే లేదు ఇక్కడ సరికి వీడు తపస్సు ఎలా ఉందంటే తపస్సులో ఉండగా వాటిని భయపెట్టాడు బయటకు వచ్చాక వాటికి భయపడుతున్నాడు అంచేత మనకి జీవితంలో ఎప్పుడూ తపస్సు స్మర్తవ్యం కర్తవ్యం రెండే పనులు మన కర్తవ్యం ఏదో మనం చేసి మిగిలిన సమయం అంతా భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి అప్పుడు మన జీవితంలో ప్రశాంతంగా ఉంటాం నేను అందుకే చిట్టూరి రెసిడెన్సీలో ప్రశాంతంగా ఉన్నాను నేను నాకు ఇంకో పని లేదు సాయంత్రం 6:30కి వచ్చి ఇక్కడికి మాట్లాడడం 8:30 9 వెళ్ళిపోవడం మళ్ళీ ప్రశాంతంగా ఉండడం అంతే పొద్దున్నే తణుకులో ఎవరింటికి వెడితే పాత పూజ చేస్తారు ఎవరింటికి వెడితే కాస్త గిట్టుబాటు అవుతుంది ఈ బేరాలు పెట్టుకుంటే తపస్సు లేదు ఇక్కడ పతనమే అని మనం వచ్చేవారో కనపడబోతే ఎలాగా ఇవన్నీ పెట్టుకోకూడదండి ఇంకా స్మర్తవ్యం కర్తవ్యం మనం ఎందుకు వచ్చాము అందుకే ఒకరిద్దరు మా గుడికి రండి మా గోశాలకి రండి నేను రాను ఎక్కడికి నేను పందిరి దగ్గరికి వస్తానంటే మీరు అక్కడికి రండి అని చెప్పారు రాను అలా వెళ్ళడం మొదలుపెట్టాం అనుకోండి అందరూ పిలుస్తారు ఇంకా అడుగు పెట్టడం పుణ్యం కదా మన దేశంలో అందరూ పిలుస్తారు ఇంకా అదే సరిపోతుంది ఇంకా బజార్ మొత్తం ఇక్కడ బతుకు బజారే అన్నీ తిరుగుతూ ఉండడం అందరినీ ఆశీర్వదిస్తూ ఉండడం మనం మట్టి అయిపోవడం ఇక్కడ అంచితే పెట్టుకోకూడదు ఖచ్చితంగా జనసాంగత్యం పనికిరాదు నువ్వు ఏ పని మీద వచ్చావు పని చూసుకో అంతే నాకు అంత ఎవరితో ఉన్న అత్యంత ఆత్మీయులు అవసరం ఉంటే నేనే వారికి ఫోన్ చేస్తాను అది వేరే విషయం అది అంటే జీవితంలో ఎక్కడైనా సరే మనం ఎవరైనా ఇదే దృష్టిలో పెట్టుకో నీ పని ఏదో వచ్చే వ్యవసాయమా ఉద్యోగమా వ్యాపారమా వచ్చాయి ఇంటికి వచ్చే స్నానం చేయి ఒక చోట కూర్చో సుఖంగా జపం చేసుకో ఇక మళ్ళీ ఫోన్ తీ ఊరికే స్మార్ట్ ఫోన్ తీసి పైకి వెలికి కిందకి వెలికి వాట్సాప్ చూసి ఎలా ఉందో అలాగే ఉందని ప్రపంచం రోజు ఏం చూస్తావో అర్థం లేకుండా దేనికి సమాధానం చెప్పకు వాట్సాప్లో వచ్చింది కానీ ఫేస్బుక్లో ఉన్నది ఉంటారు దేనికి సమాధానం చెప్పకు 24 గంటల పాటు దేనికి సమాధానం చెప్పకపోతే మన్నాడు తగ్గిపోతాయి ఓ ఏడాదికి మొత్తమే ఉండవు ప్రశాంతంగా ఉంటావు నాకేమిటో నలుగురితో మాట్లాడకపోతే తోచదు అదో వ్యాధి వెంటనే చికిత్స చేయించుకో అది గొప్ప విషయం కాదు అది నలుగురితో మాట్లాడకపోతే తోచదా ఏమైనా చేపల బజారా ఇల్లంటే ఎందుకు మాట్లాడాలి నువ్వు అహంకారం అది అహంకారం నేను ఎంతసేపు ఏదో చెబుతూ ఉండాలి వాళ్ళు విడుతూ ఉండాలి వాళ్ళు చెబుతూ ఉండాలి మళ్ళీ నేను విమర్శిస్తూ ఉండాలి ఓ కొట్టేసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పుకునే ఉందమ్మా ఉపయోగం మరి ఎందుకు చెప్పావమ్మా 3 గంటలు ఇక్కడ సోది ఇదేనండి జీవితం జీవితాన్ని మనం భయపెట్టండి దైవభక్తి ఉంటే తపస్సు ఉంటే జీవితానికి మనం భయపడుతున్నాం బలహీనత వల్ల మన మనస్సును మనం నిగ్రహించుకోలేక జీవితంలో ప్రతిదానికి భయపడుతున్నాం మనం శుక్రవారం అంటే భయం శనివారం దుర్ముహూర్తం అంటే భయం శకునం అంటే భయం బల్లిపాటు అంటే భయం అన్నీ భయాలే బల్లి పిల్లి పడ్డాన్ని బట్టి జీవితాలు ఉంటాయి అజ్ఞానం కాకపోతే ఏదో గోడల్లో తిరిగే బల్లి ఎవడో ఒకటి మీద పడుతుంది దానికో లెక్క నీ మీద పడాలని ఏమైనా పడిందా నేను ఏమైనా వరించిందా కళ్యాణమాలేసి దానికో పెద్ద శాస్త్రమా ఇక్కడ బల్లిపాటు ఫలితం ఉంటుంది మొత్తం ప్రజలను అజ్ఞానంలో ముంచుతున్నారండి బాగా గోడలో ఉంటుందండి ఎక్కడొక్కడ పడుతుంది అది పడదా దాన్ని బట్టి ఫలితాలు ఉండబట్టండి దరిద్రం అంతా ఎంత నికృష్టమైంది ఆ జీవితం బల్లులను బట్టి శకునాలను బట్టి పిల్లులను బట్టి ఉండేంత హీనమైందా మనిషి జీవితం నాకు అర్థం కాదు ప్రజలను ఎక్కడికి తీసుకెడుతున్నాం మనం మన ఆత్మచైతన్యం ఏముండదు హిరణ్యకశిపుడు కథ చెబితే అర్థం కావట్లేదా వాడు మొత్తం పంచభూతాలని భయపెట్టాడు ఇప్పుడు వాటికి భయపడుతున్నాడు అందుకే వాడు ఏం పోనా వాటి వరకు ఆగినా పర్వాలేదు ఆకాశస్థలిన్ కుంభినన్ గాలిని కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిని దిక్కులను దిక్కులన్నీ దిక్కులు ఎక్కడున్నాయండి పంచభూతాలు లేకుండా దిక్కులకు భయపడుతున్నాడు దిక్కుమాలిన వాడైపోయాడు రేలన్ ఖస్రములన్ ఇదో మాట రాత్రి కానీ పగలు కానీ ఖస్రం అంటే పగలు రాత్రి పగలు ఎక్కడదండి పంచభూతాలు లేకుండా రాత్రి పగలు ఏర్పడతాయా అందుకని రాత్రి పగలు అన్నాడు పోని ఏదో అన్నాడు విడిగా అని అనుకుందాం తర్వాత ఏమంటాడు తమ ప్రబల ఇదో పిచ్చి మాట తమస్సు అంటే చీకట్లో ఉన్న ఎవరూ చంపొద్దు ప్రభల అంటే వెలుగులో ఉన్న ఎవరూ చంపొద్దు అమాయ కూడా పగలంటే వెలుగే కదా రాత్రి అంటే చీకటే కదా అంటే వాడి భయం ఎలా అయింది అంటే ఏమో పగలు దుప్పటేసి చంపేస్తారేమో చీకట్లో రాత్రి అంటే చీకటి ఏమో పగలు రాత్రి లైట్లు చంపేస్తారేమో భయం వ్యాపిస్తే మనిషి ఇలా ఉంటాడండి తపస్సులో ఉండగా నిశ్చింతగా వాడు అందరినీ భయపెట్టాడు అందులోంచి బయటికి రాగానే వాడు దానికి భయపడుతున్నాడు రేలన్ ఘస్రములను తమ ప్రభల ఇప్పుడు చూడండి విచిత్రమైన సమాసం వేశాడు మొత్తం భాగవతంలో కాదమ్మా 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఇంత విచిత్రమైన సమాసం ఉండదు భమిరపోతన గారు చాలా చిత్రంగా వేశాడు సమాసం భూమి గ్రాహక రక్షో మృగ వ్యాళ ఆదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ ఇదో విచిత్రమైన సమాసం దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు బహుళ సమాసం అంటారు లేదా రెండు పదాలు సమానంగా ప్రాధాన్యం వహిస్తే ద్వంద్వ సమాసం రామలక్ష్మణులు అన్నదమ్ములు భార్యాభర్తలు ఇదో కష్టసుఖములు లాభ నష్టములు ఇవన్నీ ద్వంద్వ సమాసాలు ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వం
అలాగే బహుపదార్థ ప్రధానము ద్వంద్వం. అన్ని పదాలకి సమాన ప్రాధాన్యం ఉంటే దాన్ని బహుపద ద్వంద్వం అంటారు. ద్వంద్వ సమాసమే కానీ ఎక్కువ పదాలు ఉన్నాయి, రెండు కంటే ఎక్కువ. అందుకని బహుపద ద్వంద్వ సమాసం. తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో దీన్ని బహుపద ద్వంద్వ సమాసం అంటారు. అన్నిటికీ ప్రాధాన్యం ఉండడంతో పాటుగా వరసలో ఉండాలి ద్వంద్వ సమాసం. ఎప్పుడు కూడా రామలక్ష్మణులు అంటారు, రామశునకాలు అనరమ్మ. రాముడికి కుక్కకి సంబంధం ఏంటి? యదవ సమాసం నువ్వును. రామలక్ష్మణులు అంటారు వాళ్ళిద్దరు అనదమ్ములు కాబట్టి. సీతారాములు అంటారు భార్యాభర్తలు కాబట్టి, అంతే కదా. సమంతారాములు అనరు, సమంత రాముడు పెళ్ళం కాదు, చెవడవుడు చైతన్య పెళ్ళం, అంతే కదా. సీతారాములు అంటారని సమంతారాములు ఎందుకు అంటారు? పని లేక అంటే సమంత ఊరుకుంటుందో రాముడు ఊరుకున్నా. అనుబంధం లేకుండా ద్వంద్వ సమాసం వేయకూడదు. అనుబంధం లేని పదాలు 16 వేసాడు ఇక్కడ. దేనికి అనుబంధం లేదు? అలాగే భూరి అంటే మిక్కిలే దుదిరేయండి, గ్రాహ అంటే మొసలి, ఆ తర్వాత రక్షు అంటే రాక్షసుడు. మొసలి పక్కన రాక్షసుడు ఏమిటండి? అర్థం లేకుండా సమాసం వేయడం విధానం తెలుసు అయింది అసలు. మొసలి పక్కన రాక్షసుడా? మొసలి పక్కన గజేంద్రుడు ఉండాలి, లేకపోతే అడవి జంతువు ఉండాలి, నీటి జంతువు ఉండాలి. రాక్షసులు ఏమిటి? పోనీ రాక్షసులు ఉన్నారనుకోండి, వెంటనే ఎవరు ఉండాలి? దేవతలు ఉండాలి. దేవతలు రాక్షసులు అంటాం కదా, ఆ వెంటనే మృగ. రాక్షసుడు పక్కన మృగమేమిటి? ఇది పరిశోధన, ఇది పరిశోధన, ఇది సూక్ష్మ దృష్టి. అలా చూస్తే కానీ పద్యాలు అర్థం కావు, లేకపోతే పాడుకుంటూ కూర్చుంటాం. మనం ఎంత బాగా పాడినా గంటసాల గంటే బాగా పాడలేము, తీసిపారే. పాడడం ప్రధానం కాదు అక్కడ, దాని లోపలికి వెళ్ళు, దాని లోపలికి వెళ్ళు. సూక్ష్మం గ్రాహక రక్షో మృగ అపైన వ్యాళ, పోని మృగం వేసావు, పోని మృగం వేసిన మృగరాజు సింహం వేయాలి, లేదు వ్యాళ పాము వేశాడు, పాము ఎందుకు మధ్యలో? మొసలు మొసల రాక్షసుడా? మృగమా పామా? సంబంధం లేని పదాలండి. పోని పాము వేసావు వెంటనే గరుత్మంతుడు వేయాలి అక్కడ. సుపర్ణు భుజగోత్తమక విష్ణు సహస్రంలో కూడా ఉంది. సుపర్ణుడు గజేంద్రుడు గరుత్మంతుడు వచ్చినమంటే భుజగోత్తమక అని పాము వేశారు అక్కడ. ఎందుకంటే ఆ రెండింటికి పడదు, అందుకని వేశాడు. శత్రుత్వము మిత్రత్వము ఏదీ లేకుండా, ఎటువంటి అనుబంధము లేకుండా ద్వంద్వ సమాసాలు వెయ్యరు, వ్యాకరణ విరుద్ధం. అనౌచిత్యం అంటారు దీన్ని కవిత్వంలో. అనౌచిత్యం బోధన గారు ఎందుకు చేస్తాడు? అదే రహస్యం. ఆ అనౌచిత్యం ఉన్న చోట అసలు రహస్యం ఉంటుంది. గ్రాహక రక్షో మృగ వ్యాళ పాము తర్వాత గరుత్మంతుడు ఉన్న ఆదిత్య అన్నాడు. ఆయన ఎవరు? సూర్యుడు. ఆదిత్యుడు వస్తే వెంటనే సూర్య చంద్రమసవు చంద్రుడు రావాలి, రాకుండా ఆదిత్య వ్యాళాదిత్య నరాది. ఆదిత్యుడు తర్వాత నరుడు వచ్చాడు, ఆదిత్యుడు తర్వాత మానవుడు ఏమిటి? నీకు మధ్యలో ఎవరు లేరా? ఇలాగా ఓ పిచ్చి సమాసం వేశాడు. జంతు కలహం వ్యాప్తి, అలాగే కలహంలో ఏ యుద్ధాల్లో నేను పోకూడదు. రాక్షసుడు వల్ల కానీ, మృగం వల్ల కానీ, మొసలి వల్ల కానీ, ఆదిత్యుడు వల్ల కానీ, నరుడు వల్ల కానీ, కలహం వల్ల కానీ, అంటే వీడు ఏం చేశాడు, ఏమి అడుగుతున్నాడో తెలియకుండా కనిపించిందల్లా అందులో పెట్టేసేసి పద్యంలో దానివల్ల చావద్దు, దీనివల్ల చావద్దు, ఈ మైకి వల్ల చావద్దు, ఈ పుష్పగుచ్చం కూడా చంపేస్తుందేమో, చంపొద్దు, ఈ సీసా వల్ల కూడా, ఈ దండ వల్ల మర్చిపోయాను, ఈ సింహాసనం కూడా, అయ్యో నా బంగారం కండువా కూడా చంపేస్తుందేమో, ఉరితాడు అయిపోయి. ఇక ప్రతిదానికి భయపడితే మనిషి బతుకుతాడా? అలా భయపడ్డాడు వాడు. అందుకే దానికి తగినట్టుగా భయపడినవాడు ఎంత పిచ్చిగా మాట్లాడతాడో అంత పిచ్చి సమాసం పోతన గారు వేశాడు. పోతన గారు ఔచిత్యానికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. తెలుగు సాహిత్యం మొత్తం చివులేని జీవనము లోకాధీసి ఇప్పింపువే. యుద్ధాల్లో నేను చావకూడదు అంత కూడా సరిపోలేదు, ఇంకా భయం వేస్తుంది. ఇప్పుడేమంటున్నాడు? సమస్త అస్త్ర శస్త్రాలను అస్త్రముల చేత కానీ శస్త్రముల చేత కానీ అయ్యి యుద్ధం చేరలో చావద్దు అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం ఎవడు చేయడు కదా. బే ఔచిత్యం పోయిందండి, మొత్తం బుర్రబాడైపోయిందండి. అందుకని అస్త్రములు శస్త్రములు అన్నాడు. అస్త్రం వేరు, శస్త్రం వేరు, అది కూడా ప్రయోగించాడు. ఎందుకైనా మంచిది, చేత్తో పట్టుకుని యుద్ధం చేసేదాన్ని శస్త్రం అంటారు, విసిరేదాన్ని అస్త్రం అంటారు. అందుకే ఆపరేషన్ చేస్తే డాక్టర్ శస్త్రచికిత్స అంటారు. కత్తి చేత్తో పట్టుకుని కోస్తాడు, అంతేగాని ఆవిడ దూరంగా పడుకోమని విసరడు, విసిరితే ఆవిడ పోతుంది. అలా విసిరితే అస్త్రచికిత్స అవుతుంది, శస్త్రచికిత్స అవుతుంది. చేత్తో పట్టుకుని యుద్ధం చేసే ఆయుధాలు కొన్ని ఉన్నాయి, బాణం, గద, గద. శస్త్రాల చేత కానీ అస్త్రాల చేత కానీ దేనివల్ల నాకు సాగు ఉండదు. ఇంత పిచ్చి వరం ఎందుకు కోరాడు? భయపడ్డాడు కాబట్టి. భయం అంత చేస్తుంది మనని. ఎందుకు ఆ భయం వస్తుంది? ఆ ఒక్క మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వేదం చెబుతాం స్పష్టంగా, ద్వితీయాద్వై భయం భవతి. ఉపనిషత్తుల్లో ఉంటుందన్నమాట. ఈ మొత్తం సృష్టి అంతా ఒక్కటే 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 అని భావించకుండా అనేకం అనేకం అని ఎవరైతే భావిస్తారో వాడికి ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంది కాదు, 22 ఉన్నాయి, 32 ఉన్నాయి, 62 ఉన్నాయి. మొత్తం సృష్టి అంతా ఉన్నవన్నీ వేరు వేరు. మనిషి వేరు, జంతువు వేరు, పందిరి వేరు, పంది వేరు, మైకు వేరు, గొట్టం వేరు, పుష్పగుచ్చం వేరు, దేవుడు వేరు, నేను వేరు, దేవుడిలో మరి వినాయకుడు వేరు, అయ్యప్ప వేరు, వెంకటేశ్వరం వేరు, వాళ్ళ వాళ్ళ మహిమలు వేరు, వైభవాలు వేరు అని ఎవడు అజ్ఞానంలో ఉంటాడో వాడు భయపడతాడు, నిరంతరం భయపడతాడు.
అందుకే ఇవాళ మాకు విచిత్రం ఏంటంటే మేము ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, నేను సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రేక్షకులకు సమయం ఇచ్చి ఏమన్నా మీరు అనుమానంతో ఫోన్ చేసినా అభిమానంతో ఫోన్ చేసినా అప్పుడు చేయండి అయ్యా అని చెప్పాను. ఆ సమయంలో వచ్చే ఫోన్లు చూస్తున్నా నేను 90% అన్నీ పిచ్చి ఫోన్లే, అన్ని అనుమానాలు గొడవలే. మా ఇంట్లో ఎవరో పోయారండి, మేము గుళ్ళోకి వెళ్ళొచ్చా, నువ్వు పోయినట్టుగా దేవుడికి తెలిసా నీకు ఎందుక గొడవ పనిలేక, 10 రోజులు అండి ఎవరన్నా మైలు పెట్టే 10 రోజులు, ఆ 10 రోజులు ఇక్కడ కర్మకాండంలో ఉంటారు కాబట్టి వెళ్ళరు అంతే. దాన్ని లెక్క సంవత్సరకాల వరకు పెంచేశారు, అజ్ఞానం బాగా పెరిగిపోయి. అదేం లేదు, ఎక్కడ లేదు, అక్కడ నీకు అక్కడి నుంచి దీపం ఇటు పెట్టాలా అటు పెట్టాలా, ఈ నూనె లేదు ఆ హారతి లేదు, ఏ హారతి నీ హారతులను బట్టి అనుగ్రహం ఉంటుందా అజ్ఞానం కానీ, నీ మనస్సేమైంది. ఇలాగ ప్రతీది మనము శాస్త్రం చేసి పారేసి ఏదైనా వాయన వేస్తే ఈ మధ్యన కొత్త విద్యోట మొదలు పెట్టారు, ఇలా మొత్తం ఆడవాళ్ళు కొంగు తీసి ఇలా పట్టుకోవాలి, కొంపలు అంటుకున్నాయి చేత్తో పట్టుకుంటే దానికో శాస్త్రమా ఇక్కడ, అలాగే పట్టుకోవాలి, లేకపోతే అది వాయనం కాదు ఇచ్చినట్టు కాదు పుచ్చినట్టు కాదు అంత కుదురుతాయండి. ఆ కాలంలో చీర ఒక్కటే ఉండేదమ్మా, అందుకని అది కూడా చీర బాగా పెద్దదిగా ఉండేది, ఇచ్చే వాయనాలు కూడా పెద్దవిగా ఉండేవి, వాళ్ళు పట్టేవారు, అంతకంటే అందులో శాస్త్రమే లేదమ్మా, చేత్తో తీసుకుంటే దోషమే లేదు, పిచ్చి నమ్మకాలు పెంచదు జనాలు. ఇప్పుడు మొదలెడుతున్నారు ఇంటికి రాగానే అలా ఎవరైనా చేయి చెప్తే చాపకూడదు, మీరు కొంగు చేపడు ఆవిడకి నువ్వు చెబుతావమ్మా, ఇంటికి వచ్చిన మొత్తం ఇది గౌరీదేవి, ఆవిడకి చెప్పడానికి నువ్వెవరివి, ఆవిడకి ఇచ్చే మాట్లాడకపో అక్కడి నుంచి. ప్రతిదీ మనమే శాస్త్రాలు పెంచేసేసి బాగా ఇక మొత్తం ఇది ముఖ్యం ఇక్కడ, సరే ఇచ్చేవాళ్ళ మనస్సు ఎలా ఉంది, పుచ్చుకునేవాళ్ళ మనస్సు ఎలా ఉంది, ఆవిడ గౌరీదేవిని నువ్వు భావన చేస్తున్నావా, అది ఎలా ఉందిలే, చీర పట్టిందా లేదా, వాళ్ళు పట్టరు వాళ్ళకి గర్వం, మళ్ళీ ఇదో వ్యాఖ్యానం, ఇక్కడ గర్వం అయితే నువ్వు మొత్తం ఇవి ఆయన ఎందుకు ఇచ్చావు. మన మనస్సులో ఉండే ఏ దుర్భావాలు మనం పోగొట్టుకోము, కొంగులు పట్టుకుని వెదురు బొంగులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాం మనం ఇక్కడ, అది బాగుందా ఇది బాగుందా సరిగ్గా పెట్టారా ఇదిలా జరిగిందా అది అలా జరిగిందా, అవన్నీ క్రమశిక్షణకి సంప్రదాయానికి సంబంధించిన విషయాలు, అంత బుర్రక పట్టించుకోకూడదు వాటిని, లేకపోతే హిరణ్యకశ్యపుడు కథలాగే ఉంటుంది. అన్నిటికీ భయపడ్డవే అన్నిటికీ భయపడ్డవే, వాడు వేటిని భయపడ్డాడో వాటికి భయపడుతున్నాడు. ఈ భయం లేనటువంటి ప్రహ్లాదుడు, విశ్వమంతా విష్ణువేని భావించిన ప్రహ్లాదుడు ఎంత అందంగా తన జీవితాన్ని గడిపాడో, అదే తండ్రిని ఎదిరిస్తూ కూడా ఎదిరించకుండా వినయంగానే జవాబిచ్చాడో, ఆ తండ్రికి సైతం జ్ఞానోదయం కలిగేలా చేశాడో, ఆ విశ్వమయమైన విష్ణు భావన ఎలా ఉంటుందో పోతన గారి పద్యాల్లో విశ్వం విష్ణు అనే నామాలకు వ్యాఖ్యానంగా రేపు కొనసాగింపు ఉపన్యాసంలో మనం చెప్పుకుందాం. రేపు మళ్ళీ 6:30 గంటలకు కలుద్దాం, అంతవరకు సెలవు.